హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ మనము ఈరోజు షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ క్లాస్ ఎకానమీ చూస్తాం అండ్ ఆఫ్టర్నూన్ క్లాస్ హిస్టరీ చూస్తామండి హిస్టరీ క్లాస్ అరౌండ్ టెన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకి ఉండడం జరుగుతుంది సో ఎవరైనా అర్థమెటిక్ జాయిన్ అవ్వాలి అర్థమెటిక్ సబ్స్క్రైబ్ అవ్వాలి అనుకుంటే జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుందండి జీజేపీ తెలుగు యాప్లో అరౌండ్ అప్రాక్సిమేట్లీ నైంటీ అవర్స్ ఆఫ్ అర్థమెటిక్ క్లాస్ ఉంటుంది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో సో ఎవరైనా అర్థమెటిక్ కావాలి అనుకున్న వారు యాప్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి సో మనకి ఈరోజు షెడ్యూల్ ప్రకారం లైక్ ఫస్ట్ ఎకానమీ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇంకా గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి హోప్ లైక్ దట్ అవి తొందరగా రిలాక్స్ అవుతాయి సో దట్ మనం యాస్ యూజువల్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయొచ్చు బట్ వరకు మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఆల్టర్నేటివ్గా ఇది చేస్తున్నామండి సో ఇది ఆల్మోస్ట్ లైక్ మీకు లైవ్ క్లాస్ అనేది ట్రీట్ చేయండి ఓన్లీ థింగ్ ఏంది అంటే మనకి స్ట్రీమింగ్ అనేది ఉంటుంది లైవ్ ఫార్మాట్లోనే బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అది అంటే కంప్లీట్లీ లైవ్ కాదు బట్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రీమింగ్ ప్రీమియర్ స్ట్రీమింగ్ టైప్ అనమాట ఇప్పుడు మనం ఏదైతే చూడబోతున్నామో సో మనకి క్లాస్ అనేది స్టార్ట్ చే చేసేద్దాం లాస్ట్ క్లాస్లో మనము మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ జీడిపి అనేది చూసాము అంటే జీడిపి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో మూడు పద్ధతులు అనుకున్నాము ఇన్కమ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ప్రొడక్షన్ మెథడ్ అట్లా అనుకుని సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి పెర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది మనం ఇప్పుడు ఈరోజు ఫస్ట్ చూడబోతున్నాం అంటే తలసరి ఆదాయం పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం మరియు పెర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటే తలసరి ఆదాయం వృద్ధి రేటు ఈ కాన్సెప్ట్స్ అనేది మనం చూద్దామండి పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పీసీఐ అంటాం పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ బై పాప్యులేషన్ ఇది ఫార్ములా అండి స్టాండర్డ్ ఫార్ములా అనమాట అంటే తలసరి అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత అని ఇప్పుడు మనము ఒక దేశం యొక్క ఆదాయం మనము జీడిపిగా పేర్కొంటున్నప్పుడు ఆ దేశం యొక్క ఆదాయం నుంచి మనము ఈ ఎంతమంది జనాభా అనేది ఆ దేశంలో ఉంటున్నారు జనాభా పాపులేషన్తో డివైడ్ చేస్తే వచ్చేది ఏంటండి ఒక సింగిల్ వ్యక్తి యొక్క ఆదాయమే కదా అంటే మొత్తం జాతీయ ఆదాయము దేశంలో ఎంతైతే ఆదాయం వస్తుందో డివైడెడ్ బై జనాభా పాపులేషన్ చేస్తే మనకు వచ్చేదే తలసరి ఆదాయము పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది మనము కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే దేశ జనాభా ఒక ఎగ్జాంపుల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాలు ఉన్నాయి ఏ అనే దేశం ఒకటి ఉంది బి అనే దేశం ఒకటి ఉంది ఏ దేశంలో జీడిపి వంద రూపాయలు అని చెప్తున్నారు బి దేశంలో జీడిపి రెండు వందలు అని చెప్తున్నారు అయితే కేవలం జీడిపి పరంగా మనం చూసినట్లయితే ఏ దేశం కన్నా బి దేశం అనేది డెవలప్డ్ అని చెప్పాలి చెప్పగలమా అంటే లేదండి ఎగ్జాక్ట్గా చెప్పలేము అట్లా ఎందుకో నేను మీకు చెప్తాను ఇక్కడ కేవలం జీడిపి లెక్కలు బట్టి గణాంకాలు బట్టి చూసి బి యొక్క జీడిపి ఉంది కాబట్టి బి అనేది ఎక్కువ డెవలప్డ్ అని చెప్ప చెప్పవచ్చా అంటే నో అండి అట్లా చెప్పలేము ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడవలసింది జనాభా కూడా దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది మనము చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీడిపి వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఏ దేశంలో పాపులేషన్ అనేది అరౌండ్ యాభై మంది ఉన్నారనుకోండి అదే బీ దేశంలో పాపులేషన్ అనేవారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జనాభా ఇరవై ఐదు మంది ఉన్నారనుకోండి కేవలం ఇక్కడ అదే బీకి వచ్చేసరికి జనాభా వంద మంది ఉన్నారనుకోండి బి దేశంలో సో బీ దేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళ జీడిపి రెండు వందలు ఉంది జనాభా వంద మంది ఉన్నారు ఏ దేశంలో చూసుకున్నట్లయితే వాళ్ళ జీడిపి వంద రూపాయలు ఉంది జనాభా ఇరవై ఐదు మంది ఉన్నారు అంటే ఇక్కడ సగటున ఒక మనిషి యొక్క ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది జాతీయ ఆదాయం అంటే వంద బై జనాభా ఇరవై ఐదు అనగా నాలుగు రూపాయలు అవుతుంది ఇక్కడ సగటున ఒక వ్యక్తి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాడు ఏ దేశంలో అదే బీ దేశం గురించి కూడా మనం మాట్లాడినట్లయితే వాళ్ళ యొక్క జీడిపి రెండు వందలు బై జనాభా వంద అంటే ఇక్కడ సగటున ఒక వ్యక్తి కేవలం రెండు రూపాయలు మాత్రమే ఆదాయం అనేది వస్తుంది అతనికి కాబట్టి జీడిపి లెక్కలు బట్టి మనము ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎస్ ఒక రకంగా చెప్పగలుగుతాం కాకపోతే ఆ దేశంలో జనాలు ఎంత అభివృద్ధిగా ఉన్నారు అని చెప్పాలి అంటే మనము జీడిపి కన్నా బెటర్ డైమెన్షన్ ఏంటి అంటే పెర్క్యాపిటా ఇన్కమ్ ఇక్కడ చూసారు కదా ఎగ్జాంపుల్లో ఏ దేశంలో ఎక్కువ ఉన్నారండి ఆల్మోస్ట్ బీ దేశంలో ఒక సగటున ఒక వ్యక్తి సంపాదిస్తున్న దానికి డబల్ సంపాదిస్తున్నాడు ఏ దేశంలో ఒక సగటున ఒక వ్యక్తి కాబట్టి మనకి పెర్క్యాపిటా ఇన్కమ్ అనేది ఎంత ఉంది దాన్ని బట్టి కూడా ఆ దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేస్తారు ఆర్థికవేత్తలు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట పెర్క్యాపిటా ఇన్కమ్ అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఒక ఫార్ములా నేను మీకు ఇస్తున్నది గుర్తుపెట్టుకోవాలి ఏంటి పెర్ క్యాపిటా ఇన్కమ్ గురించి ఇప్పుడు మనం చూసాం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి పెర్క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటే మనము తలసరి ఆదాయం చూసాము ఇప్పుడు మనము తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు అనేది చూడాలి సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ అంటే తలసరి ఆదాయము వృద్ధి రేట్ అనమాట పెరిక్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటే తలసరి ఆదాయం వృద్ధి రేటు దానికి ఫార్ములా ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ మైనస్ పాప్యులేషన్ గ్రోత్ రేట్ పాప్యులేషన్ గ్రోత్ రేట్ సో తలసరి ఆదాయము వృద్ధి రేటు తలసరి ఆదాయం వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు జాతీయ వృద్ధి రేటు అంటే జాతీయ ఆదాయము వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు ఇవి ఫార్ములా గుర్తుపెట్టుకోండి పా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ మైనస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే తలసరి ఆదాయం వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు అంటే ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం ఒక దేశంలో జాతీయ ఆదాయం జీడిపి అనేది దాదాపుగా ఐదు శాతం పెరిగింది అనుకోండి ఒక సంవత్సరంలో ఐదు శాతం పెరిగింది జీడిపి ఆ దేశంలో జనాభా యొక్క వృద్ధి రేటు త్రీ పర్సెంట్ అయిందనుకోండి అంటే ఒక దేశంలో జనాభా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి మూడు శాతం పెరిగారు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి జాతీయ వృద్ధి రేటు జాతీయ ఆదాయం వృద్ధి రేటు ఐదు శాతం ఉంది అయితే తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎంత ఒక మనిషి యొక్క సగటు ఆదాయము ఈ వృద్ధి రేటు ఎంత ఎంత పెర్క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత అంటే జాతీయ ఆదాయం వృద్ధి రేటు ఫైవ్ పెర్సెంట్ మైనస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే జనాభా వృద్ధి రేట్ ఎంత అనుకున్నాం మూడు అనుకున్నాం సో ఫైవ్ పర్సెంట్ మైనస్ త్రీ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ సో ఈ టూ పర్సెంట్ అనేది ఏంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అంటే తలసరి ఆదాయం వృద్ధి రేటు సో మనకి ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు ఒక దేశంలో జాతీయ ఆదాయం వృద్ధి రేటు సమ్ నెంబర్ ఇస్తాడు ఎయిట్ పర్సెంట్ అయితే ఆ దేశంలో జనాభా యొక్క వృద్ధి రేటు సమ్ సిక్స్ పర్సెంట్ ఇస్తాడు ఈ మరి ఈ సందర్భంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎంత పెరక్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంత అంటాడు పెర్క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎయిట్ పర్సెంట్ మైనస్ పాపులేషన్ గ్రోత్ రేట్ సిక్స్ పర్సెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పర్సెంట్ అని మనం ఆన్సర్ చేయాలి సో ఈ రకంగా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతాడండి అయితే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాం పెర్క్యాపిటా ఇన్కమ్ అండ్ పెర్క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ సో దీని మీద క్వశ్చన్ అంటే ఈ ఫార్ములా అడగచ్చు సింపుల్గా నెక్స్ట్ లేకపోతే సింపుల్ డైరెక్ట్ ఈ ఫార్ములా అడగచ్చు లైక్ బేసిక్ ఫార్ములా పెర్ క్యాపిటా ఇన్కమ్కి కాబట్టి మనము ఎప్పటికెప్పుడు పెర్క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది లైక్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ సర్వే అనేది ఇస్తుంటుంది ఆ సర్వేలో మనకి వీటి ఫిగర్స్ ఇస్తారు అవి మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో లేటెస్ట్గా ఇచ్చిన సర్వే ప్రకారం తలసరి ఆదాయం ఎంత తలసరి ఆదాయం వృద్ధి రేట్ ఎంతగా నమోదైంది అట్లా ప్రశ్న అడుగుతాడు సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకు ఎక్కడ యూజ్ అంటే లైక్ ఎవ్రీ ఇయర్ మనము ఎకానమిక్ సర్వే చదువుతాం ఆ సర్వేలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎంత ఎంత నెంబర్స్ ఇచ్చారు కాన్సెప్ట్ తెలిస్తే అవి నెక్స్ట్ గుర్తుపెట్టుకునే సెకండ్ స్టేజ్ సో ఫస్ట్ స్టేజ్ మనం ఇవన్నీ క్లియర్ చేసుకున్నాం కదండి దీంతో మనకి జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్కి సంబంధించి మనము కాన్సెప్ట్ అనేది మొత్తం చూడడం జరిగింది ఇప్పుడు మనం ఏం చూడాలి ఈ టాపిక్లో నేషనల్ ఇన్కమ్ సంబంధించి ప్రజెంట్ ఏంటి ఎకానమిక్ సర్వే చూసుకోవాలి సో ఎకానమిక్ సర్వే అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్ అండి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇది ఎగ్జామినేషన్స్లో దీనిపైన కేవలం ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎకానమీ పరంగా మొత్తం ఎకనామిక్ సర్వే పైన చాలా ఫోకస్ ఉంటుంది అయితే ఎకానమిక్ సర్వే చాలా ఉంటాయి చాప్టర్స్ మనం ప్రతి చాప్టర్ చదువుతున్నప్పుడు ఏ చాప్టర్ అయితే చదువుతున్నామో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ చదువుతున్నాం అనుకోండి ఫస్ట్ బ్యాంకింగ్ సంబంధించి కాన్సెప్ట్ అంతా చూసిన తర్వాత ఈ బ్యాంకింగ్కి సంబంధించి ఎకానమిక్ సర్వేలో ఏమేమి చెప్పారు అనేది మనం చెప్పుకుంటాం అదేవిధంగా ఇక్కడ మనము ఏ కాన్సెప్ట్ గురించి చదివాము నేషనల్ ఇన్కమ్ గురించి చదివాము జాతీయ ఆదాయం గురించి చదివాము సో ఇప్పుడు మనము జాతీయ ఆదాయం గురించి సంబంధించి ఎకానమిక్ సర్వేలో ఏమేం పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనేది చూడబోతున్నాం కాబట్టి దీంతో మనకి కాన్సెప్ట్ అనేది అయితే క్లియర్ అయిందండి లైక్ అన్ని కాన్సెప్ట్స్ జీడిపి అవనేవండి జీఎన్పిఎన్ఎన్ ఎన్డిపి ఎన్ఎన్పి అవన్నీ ఓకే కదండి సో ఇప్పుడు మనము ఎకానమిక్ సర్వేకి వెళ్దాము వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మీరైతే ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకుంటూ ఉండాలి ఎకానమిక్ సర్వే అండి అయితే ఇక్కడ ఎకానమిక్ సర్వేకి డేట్ కనుక మనం చూసినట్లయితే ఏం రాశాను నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై రాశాను అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు మనం ప్రజెంట్ అంటే జనరల్గా రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి దీన్ని మనము ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అంటాం ప్రజెంట్ ఇప్పుడు మనం ఆబ్వియస్లీ అంటే దాదాపుగా మార్చిలో ఇప్పుడు ఉన్నాము అంటే కొన్ని రోజులకు కొన్ని రోజుల్లో మనము దాదాపు ఈ సంవత్సరంకి వెళ్ళిపోతాం కదండీ అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాము అని చెప్పుకోవాలి అంటే ఇంకా కొన్ని రోజులకి వెళ్ళిపోతాం మార్చ్ ఫస్ట్కి మరి ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఉంటున్నప్పుడు మనకి ఎకనామిక్ సర్వే ఏ డేట్ ఉంది లేటెస్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇక్కడ మీకు ఏమర్థమైంది ఇప్పుడు అంటే ఆర్థిక సర్వే ఎకానమిక్ సర్వే ఎప్పుడు మనం ఉంటున్న ఆర్థిక సంవత్సరం కన్నా ప్రీవియస్ ఇయర్ ముందు సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నడిచింది మన ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏ విధంగా ముందు సంవత్సరం ఉంది ద సిచ్యువేషన్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ ఎకానమీ డ్యూరింగ్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దాన్నే మనము ఎకానమిక్ సర్వే అంటాము సో ఎకానమిక్ సర్వే ఇప్పుడు మనం ఉంటున్న ఆర్థిక సంవత్సరం కన్నా ముందు ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి వివరించే డాక్యుమెంట్నే మనము ఎకానమిక్ సర్వే అని అంటాము అయితే ఇప్పుడు అసలు ఎకానమిక్ సర్వే అంటే ఏమిటి అనేది ఫస్ట్ మనము క్లియర్ చేసుకోవాలి మన మైండ్లో అసలు వాట్ ఈస్ ఎకానమిక్ సర్వే అని సింపుల్గా మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి అసలు ఎకానమిక్ సర్వే అంటే ఏంటి అని ఇది మనకు అసలు క్లారిటీ ఉండాలి ఒక ఒక సెంటెన్స్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు దీనికి మనం ఏమని చెప్పాలంటే మన భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క యాన్యువల్ డాక్యుమెంట్ ఇది అంటే సంవత్సరానికి ఒకసారి విడుదల చేస్తారు ఈ డాక్యుమెంట్ యాన్యువల్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్లో ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సిచ్యువేషన్ ఆఫ్ ది ఎకానమీ అనేది తెలియజేస్తుంది ఏ విధంగా ఉంది ఆర్థిక పరిస్థితి అనేది తెలియజేస్తుంది దానికి తోడు ఇంకేం తెలియజేస్తుంది మన భారతదేశంలో ప్రభుత్వము అమలు చేస్తున్న వివిధ పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సిచ్యువేషన్ కూడా తెలియజేస్తుంది అంటే ఎంత పురోగతిని సాధించాయి ఏమన్నా దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయా వీటినైనా రెక్టిఫై చేయాలా సో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా తెలియజేస్తుంది దానితో పాటు ఫ్యూచర్లో మనము ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది కూడా తెలియజేస్తుంది లైక్ ఫ్యూచర్లో మన ప్రాస్పెక్టస్ ఏంటి వేటిపైన ఫోకస్ చేయాలి సో రాబోయే ఆర్థిక సంవత్సరంలో మనం తీసుకోవలసిన చర్యలని కూడా ఈ ఆర్థిక సర్వే అనేది తెలియజేస్తుంది సో ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కూడా తెలియజేస్తుంది ఇందులో ఈ డాక్యుమెంట్ని మనము ఆర్థిక సర్వే అంటాము ఇక్కడ డెఫినేషన్ చూడండి డాక్యుమెంట్ అంటే ఎకనామిక్ సర్వే ఈజ్ ది మినిస్ట్రీస్ మినిస్ట్రీ అంటే ఇక్కడ ఫైనాన్స్ అండి సో ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వారి యొక్క వ్యూ అనమాట వారి యొక్క ఆలోచన మన ఆర్థిక పరిస్థితి ఏది ఉంది అనేది ఈ యాన్యువల్ డాక్యుమెంట్ అంటే సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు ఈ మంత్రిత్వ శాఖ ఇందులో మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి గత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉంది మనం అనుకున్నాం కదండి పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తాం ఇక్కడ అని సో గత ఆర్థిక సంవత్సరంలో మన భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సిచ్యువేషన్ పరిస్థితి గురించి తెలియజేస్తుంది డాక్యుమెంటు మరియు మేజర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పథకాలు ఉంటాయి కదండీ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అవి ఏ విధంగా వెళ్తున్నాయి ముందుకి అని తెలియజేస్తుంది వాటితో పాటు గవర్నమెంట్ ఏమన్నా కొత్త రూల్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ తీసుకుంటే వాటి గురించి కూడా హైలైట్ చేస్తుంది అనమాట సో ఈ డాక్యుమెంట్ని మనము ఎకానమిక్ సర్వే అంటాము నెక్స్ట్ అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే హూ ప్రిపేర్స్ ఎకానమిక్ సర్వే ఎవరు ఎకానమిక్ సర్వే మరి ఆర్థిక సర్వేని తయారు చేస్తారు అని హూ ప్రిపేర్స్ ఎకానమిక్ సర్వే ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఏమని చెప్పాలంటే ఎకానమిక్ సర్వే ఆర్థిక సర్వేని ఎవరు తయారు చేస్తారు అంటే ఇక్కడ మనము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నాము అందులో కూడా ఇంకా మనం క్లియర్గా చెప్పాలి అంటే ప్రతి మంత్రిత్వ శాఖలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఆ విధంగానే ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో ఒక డిపార్ట్మెంటే డిఈఏ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అవేర్స్ ఉంది కదండి ఈ డిఈఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ని ఈ డిపార్ట్మెంట్కి ఉన్న హెడ్ పేరే మనము చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని అంటాము సిఈఏ అంటాం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో ఈయన ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ ఎకనామిక్ సర్వే యొక్క రూపకల్పన ఎవరు చేస్తారు ఈయన ఆధ్వర్యంలో డిఇఏ వాళ్ళు తయారు చేస్తారు వీ డిఈ ఈయన ఆధ్వర్యంలో డిఈ వాళ్ళు తయారు చేసిన ఈ ఆర్థిక సర్వేని మంత్రిత్వ శాఖ ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ఉభయ సభల్లో అంటే లోక్సభలో మరియు రాజ్యసభలో రెండిట్లో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అనమాట ఈయన గైడెన్స్లో జరుగుతుంది వీళ్ళు ప్రిపేర్ తయారు చేస్తారు మంత్రి గారు వచ్చేసరికి ఆర్థిక మంత్రి గారు రెండు సభల్లోని ప్రవేశపెట్టడం జరుగుతుంది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండి అంటే జనరల్గా మనకి ప్రధానమంత్రి పిఎం ఉన్నప్పుడు ఈ పిఎం క్రింద మనకి డిఫరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్కి సంబంధించి సైంటిఫిక్ అడ్వైజర్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమిక్ సంబంధించి ఆర్థిక పరిస్థితి సంబంధించి ఎకనామిక్ అడ్వైజర్ అనే అతను కూడా ఉంటాడు సో అతన్నే మనము చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటాము సిఈఏ సో వీళ్ళు తయారు చేస్తారండి హూ ప్రిపేర్స్ ఎకనామిక్ సర్వే అంటే ఇది నెక్స్ట్ మనకు ఇప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వెండ్ వెన్ ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ ఎప్పుడు ఈ ఆర్థిక సర్వేని వాళ్ళు విడుదల చేస్తారు ఎప్పుడు ప్రెసెంటెడ్ అంటే ఆన్సర్ ఏంటంటే అంటే ఇది ఎలాంగ్ విత్ ద బడ్జెట్ బడ్జెట్ సెషన్ ఉంటుందండి మనకి పార్లమెంట్లో సో ఈ బడ్జెట్ సెషన్లో ఈ ఆర్థిక సర్వేని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది జనరల్గా బడ్జెట్ని ప్రవేశపెట్టేదానికన్నా ముందే ఈ ఆర్థిక సర్వేని పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఈ ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టిన తర్వాత రోజు లేకపోతే వితిన్ లైక్ వన్ ఆర్ టూ డేస్ తర్వాత బడ్జెట్ని ప్రవేశపెడతారు కాబట్టి ఎప్పుడు ఆర్థిక సర్వేని పార్లమెంట్లో పెడతారు అంటే బడ్జెట్ సెషన్లో పెడతారు జనరల్గా యూనియన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కన్నా ముందు మనము ఆర్థిక సర్వేని ప్రవేశపెడతాము ఇది ఎప్పుడు పెడతారు అంటే ఇది ఎవరు పెడతారు అంటే ఇది అసలు ఆర్థిక సర్వే అంటే ఏమిటి అంటే సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదండి దీనికి సంబంధించి లైక్ ఇక్కడ చూడండి పాయింట్స్ ఇది మనం చూసాం ఇది మీనింగ్ అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి అనే దానికి ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవై గురించి మాట్లాడినప్పుడు అంటే ప్రజెంట్ ఇయర్ ఈ రాబోయే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వర్తించే ఆర్థిక సర్వే ఏంటంటే ఇదనమాట మళ్ళీ మనము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఆర్థిక పరిస్థితి అనేది వెళ్ళింది ఈ సంవత్సరంలో తెలియజేస్తూ ఈ సంవత్సరంలో ప్రవేశపెడతారు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వే కాబట్టి ఆర్థిక సర్వే ఎప్పుడు గత ఏడాది యొక్క ఆర్థిక పరిస్థితి గురించి విశ్లేషిస్తుందండి లైక్ పాస్ట్ గురించి చెప్తుంది ఎకనామిక్ సర్వే అది గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎకనామిక్ సర్వే వచ్చేసరికి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది ఎప్పుడు పెట్టారండి ఈ ఈవిడ ఈవిడ థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఈ రోజున ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరిగింది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడండి ప్రస్తుత ఆర్థిక సర్వే అనగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వేని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏ రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అని అడుగుతాడు దానికి మీరు ఆన్సర్ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ అని ఆన్సర్ చేయాలి నెక్స్ట్ మరి ఈ ఆర్థిక సర్వేని తయారు చేసింది ఎవరు అంటే మనం ఎవరు ఆధ్వర్యంలో తయారైంది ఎవరు తయారు చేసారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ హూమ్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అన్నాం కదండి మరి మన ప్రస్తుత ఆర్థిక సర్వే ఎవరి ఆధ్వర్యంలో తయారయ్యింది అంటాడు అండర్ హూస్ గైడెన్స్ వాస్ ది ఎకనామిక్ సర్వే ప్రిపేర్డ్ అంటాడు ఇండైరెక్ట్గా అడగాలంటే లేకపోతే డైరెక్ట్గా అడగాలంటే హూ హూ ఈస్ ది ప్రెసెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటాడు ఈయన ఎవరు అని తెలియడం కోసం రెండు రకాలుగా అడగచ్చు క్వశ్చన్ ఒకటి ఏంటి ప్రస్తుత ఆర్థిక సర్వే అయినా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ఎవరి ఆధ్వర్యంలో తయారు చేయబడింది అంటాడు అండర్ హూజ్ గైడెన్స్ వాస్ ద ప్రజెంట్ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ప్రిపేర్డ్ అంటాడు లేదు అంటే డైరెక్ట్గా అడగాలంటే ప్రస్తుత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అంటాడు హూ ఈజ్ ద ప్రెసెంట్ సీఏఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని అంటాడు ఏది అడిగినా మనకి దాని మీనింగ్ రెండింటి ద్వారా ఏమడుగుతున్నాడు ప్రస్తుత సీఏ ఎవరు అని అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసరికి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అండి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అనే అతను ప్రస్తుత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాను అసలు ఈ ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దీని హిస్టరీ ఏంటండి అసలు ఇది ఎప్పుడు మనము మొట్టమొదటిగా ప్రవేశపెట్టాము అసలు దీని హిస్టరీ పరంగా ఒక పాయింట్ చూద్దాం పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి ఈ సంవత్సరం అంటే ఈ ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి అనే ఎకనామిక్ సర్వే మన దేశంలోనే ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక సర్వే అనమాట ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అనేది గుర్తుపెట్టుకోండి అయితే ఆ సమయంలో ఈ ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్లో ఒక భాగంగా ప్రవేశపెట్టడం జరిగేది అంటే అప్పట్లో ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్ ఉంటుంది కదండీ అంటే బడ్జెట్ డాక్యుమెంట్ అనమాట బడ్జెట్ డాక్యుమెంట్ అంటే బడ్జెట్లోనే కొంత భాగం దీని గురించి కూడా తెలియజేసారు ఎకనామిక్ సర్వే బడ్జెట్లోనే భాగంగా ఫస్ట్లో ఎప్పటి వరకు ఈ పద్ధతిని మనం పాటించే వాళ్ళము అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఇదే పద్ధతిని మనము అవలంబించే వాళ్ళము అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మనము ఎకనామిక్ సర్వేని మరియు బడ్జెట్ని విడదీశాము వేరువేరుగా వీటిని మనము ప్రవేశపెట్టడం జరుగుతుంది సపరేట్గా ఇప్పటికి ఇప్పటికీ కూడా మనం ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాము సో ఇంతకు మనం అనుకున్నాం కదా బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు రోజన్నా ఒక ముందు రెండు రోజుల ముందన్న జనరల్గా దీనికన్నా ముందు ఆర్థిక సర్వేని ప్రవేశపెడతాము ఇది వేరు ఇది వేరు సో బడ్జెట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎకనామిక్ సర్వే ఈజ్ డిఫరెంట్ ఈ రెండు ఎప్పుడు దీని విడదీశారు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మొట్టమొదటిసారిగా ఆర్థిక సర్వేని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిన అప్పట్లో ఇది బడ్జెట్లో భాగంగానే ఉండేది సో ఇది లైక్ కంప్లీట్ థీరీ అండి లైక్ థీరీ అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి థీరీకి సంబంధించి సో ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం అయితే చదివామో వాటి గురించి ఇది చూసాం కదండి ఇది ఇక్కడ ఎకనామిక్ సర్వే యొక్క డెఫినేషన్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క యాన్యువల్ డాక్యుమెంట్ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది విడుదల చేస్తారు కాబట్టి యాన్యువల్ డాక్యుమెంట్ అయితే ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ప్రతి సంవత్సరం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు అంటున్నాడు చూసాం కదండి ఇది మనం నెక్స్ట్ ఇది ఎవరి ఆధ్వర్యంలో తయారవుతుంది ఆర్థిక సర్వే అనేది అంటే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఇఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆర్థిక సర్వే రెండు సభలో ఉభయ సభల్లో పెట్టడం జరుగుతుంది ఏ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో కాబట్టి రకరకాలుగా అడగచ్చండి తీరి ఇది క్వశ్చన్స్ ఏమడుగుతాడు ఏ పార్ ఏ పార్లమెంట్ సమావేశంలో ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు ఏ అంటాడు బడ్జెట్ సమావేశంలో జనరల్గా ఇది బడ్జెట్ కన్నా ముందు ప్రవేశపెడతారా తర్వాత ప్రవేశపెడతారా అట్లాగా ఆప్షన్స్ ఏది కరెక్ట్ అంటాడు జనరల్గా బడ్జెట్ కన్నా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది దీన్ని కరెంట్ వాడు అడగాలి అంటే ప్రస్తుత ఆర్థిక సర్వే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవైని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏ రోజున ప్రవేశపెట్టారు పార్లమెంట్లో అంటాడు ఈ సంవత్సరం వచ్చేసరికి థర్టీ ఫస్ట్ అని మనం చెప్పాలి అయితే ఇక్కడ మనం చూసుకున్నాం కంటే ఫస్ట్ ఆర్థిక సర్వేని ఎప్పుడు చేశారు ఎప్పుడు విడుదల చేశారు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో అప్పట్లో ఇది యూనియన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో భాగంగా ఉండేది తర్వాత అరవై నాలుగు తర్వాత దీన్ని సపరేట్ చేశారనమాట బడ్జెట్ని ఎకనామిక్ సర్వేని సపరేట్ చేసి ప్రతి సంవత్సరము బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ని సపరేట్గా ఆర్థిక సర్వేని సపరేట్గా అనేది విడుదల చేసి ప్రెసిడెంట్ చేసేవారు ఈ పాయింట్ కూడా క్లియర్ కదండి నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ప్రస్తుతాన్ని చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవైది చూసినట్లయితే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో ఈ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాడున నిర్మలా సీతారామన్ గారిచే ప్రవేశపెట్టడం జరిగింది ఈవిడ మినిస్ట్రీ ఆఫ్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అనమాట ఆర్థిక మంత్రి అయితే ఈ సర్వే అనేది ఎవరి ఆధ్వర్యంలో తయారైంది అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం ఉన్నది కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ సో ఎప్పుడన్నా మనకి జనరల్గా పార్లమెంట్లో ఈ ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారండి దాని తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు కొంతమంది ఆర్థిక శాఖకు చెందిన వారు ఉంటారు వాళ్ళు ఈ బడ్జెట్ గురించి ప్రస్తావించి వాళ్ళు ప్రెస్ ముందు అందరికీ ఈ ప్రస్తుత ఆర్థిక సర్వేని వివరించడం జరుగుతుంది ఇది చాలా లాంగ్ టైం ఉంటుందండి ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో లైవ్ అనే టెలికాస్ట్ అయితే ప్రతి ఛానల్లో ఇది చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఈ స ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఎందుకంటే ఇందులో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి లైక్ మేము తయారు చేసిన డాక్యుమెంట్లో హైలైట్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాం అవన్నీ హైలైట్ చేయడం జరుగుతుంటుంది ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటున్నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే అతను ఈ సర్వేని విడుదల చేసి ప్రెసెంట్ చేస్తారు అంటున్నాడు అయితే మనం ప్రస్తుత సంవత్సరం బడ్జెట్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై జనరల్గా ఒక్కొక్క సంవత్సరంలో ఆ బడ్జెట్ డాక్యుమెంట్ ఉంటుంది కదండీ ఆ బుక్ ఒక్కొక్క కలర్ ఇస్తారనమాట ఆ కలర్కి ఒక అంటే లైక్ సిగ్నిఫికెన్స్ అనేది ఇస్తుంటారనమాట ఈ కలర్ ఎందుకు చిహ్నము అట్లాగని చెప్పి సో మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ప్రస్తుత ఆర్థిక సర్వే అంటే ఎకనామిక్ సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏ రంగులో తయారు చేశారు అని సో ఏ రంగులో ప్రింట్ చేశారు అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రస్తుత ఆర్థిక సర్వే వచ్చేసరికి లెవెండర్ రంగులో ప్రింట్ చేశారు లెవెండర్ రంగు అంటే ఏది అంటే మనకు కొత్తగా వచ్చే కదండీ వంద రూపాయల నోట్లు ఆ కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్ని లెవెండర్ అంటారు మీకు ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్లో ఇక్కడ చూడండి లైక్ ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అనమాట మనం ఇందాక అనుకున్నాం కదా ఏంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టాక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీ ఆర్థిక సర్వేని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఎకనామిక్ సర్వేని ఇక్కడ చూసినట్లయితే ఎకనామిక్ సర్వే యాక్చువల్లీ ఒక రెండు వాల్యూమ్స్ లాగా విడుదల చేస్తారండి ప్రతిసారి రెండు వాల్యూమ్స్ లాగా వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అని ఉంటుంది చాలా పెద్ద డాక్యుమెంట్ అనమాట అది ఎందుకంటే లైక్ మొత్తం అన్ని శాఖలకు సంబంధించి గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ ఇంపార్టెంట్ పథకాల గురించి ఆర్థిక పరిస్థితి గురించి సో చాలా ఫ్యాక్టర్స్ గురించి తెలియజేస్తారనమాట అందుకనే ఇది రెండు వాల్యూమ్స్లో తెలియజేస్తుంటారు ఈ ఆర్థిక సర్వేని అయితే ఇక్కడ ఏ కలర్ అంటే ఈ సంవత్సరం చూడండి ఈ కలర్ ఇది ఇక్కడ దీని నుంచి చూడండి దీన్నే లెవెండర్ ట్రీ అంటాం అనమాట సో ఆ రంగే లెవెండర్ కలర్ అంటాము కాబట్టి ఈ ప్రస్తుత ఆర్థిక సర్వే ఏ కలర్ అంటే లెవెండర్ అని ఆన్సర్ చేయాలి నెంబర్ వన్ సో ఇక్కడ చూసారు కదండి ఇది బేసిక్ ఇన్ఫో అండి లైక్ స్టార్టింగ్ ఇది మనం క్లియర్గా ఉండాలి ఎకనామిక్ సర్వేకి సంబంధించి సో ఇప్పుడు మనం రైట్ అవే ఈ ఆర్థిక సర్వేలో మనం ఇప్పుడు చదువుకున్న జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ సంబంధించి ఏమేం పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి అనేది చూస్తాం ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మనం ఇప్పుడు చదివిన నేషనల్ ఇన్కమ్ ఆ టాపిక్కి సంబంధించి ఏమేమి ప్రస్తావన ఉందని సో ఇక్కడ మీరు ఇవన్నీ నోట్స్ చేసుకోండి ఎందుకంటే జనరల్గా ఇవి లేటెస్ట్ అనమాట మనకు బుక్స్లో కూడా అవైలబుల్ ఉండదు ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయిన డాక్యుమెంట్ కాబట్టి లైక్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఇంకోటి ఎగ్జామినేషన్స్లో ఎకానమీ ఉంది అంటే ఎకానమీ నుంచి అడగాలి అంటే ఎగ్జామినర్ యొక్క ఫస్ట్ చాయిస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎకనామిక్ సర్వే ఉంటుందండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులోనే అన్ని కవర్ అయిపోతున్నాయి లైక్ నేషనల్ ఇంకో సంబంధించి కవర్ అయిపోతున్నాయి గవర్నమెంట్ పథకాల గురించి కవర్ అయిపోతున్నాయి సో ఎవ్రీ టాపిక్ ఇందులో కవర్ అవుతుంటాయి అనమాట ప్రతి శాఖ ప్రతి డిపార్ట్మెంట్ అనేది ఇందులో కవర్ అవుతుంటుంది అందుకని మనం దీన్ని చాలా ఎక్కువ ఫోకస్తో చదవాలి సో మనం ఈ ఆర్థిక సర్వే ఏం చెప్పింది చూద్దాం ఈ ఆర్థిక సర్వే ఏంటి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి సో ఈ ఆర్థిక సర్వే చెప్తున్నప్పుడు ఈ ఆర్థిక సర్వే దేనితో పోలుస్తుంది దీన్ని ప్రీవియస్ ఇయర్తో ఎప్పుడైనా పోల్చుకోవచ్చు అంటే పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే పంతొమ్మిది ఇరవై నాటికి కొన్ని మార్పులు ఈ రకంగా మార్పులు ఈ రకంగా వృద్ధి చెందాయి అట్లాగా చెప్తుంటుంది కాబట్టి ప్రస్తుతం ఆర్థిక సర్వే వృద్ధిని అయినా ఏదన్నా చేయాలన్నప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు లెక్కించాలన్నప్పుడు రిఫరెన్స్గా తీసుకునేది దానికన్నా ముందు సంవత్సరం అనగా పద్దెనిమిది పంతొమ్మిదితో రిఫరెన్స్ తీసుకుంటుంది అందుకని ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే మొదటిగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరంలో మనం ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్నీ ముందు చదివామండి సో ఇక్కడ మనం కాన్సెప్ట్స్ అందుకే మీకు చెప్పినప్పుడు కాన్సెప్ట్లు చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్లు మీరు క్లియర్గా ఉండండి మనం డైరెక్ట్గా వాటి యొక్క అప్లికేషన్ వెళ్ళిపోతాము సర్వే అట్లాగా రూపంలో అని మనం కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఏం చదివాము కాన్స్టెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్ అని చదివాము కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరలు కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలు మనము మన వృద్ధిని కానీ మన ఆర్థిక పరిస్థితుల్లోని జీడిపి జిఎన్పి అవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఆధార సంవత్సరం బేసియర్ తీసుకుంటాము ప్రస్తుత బేసియర్ రెండు వేల పదకొండు పన్నెండు ఈ సంవత్సరంలో ఉన్న ధరలతో పోల్చి చెప్తే మనము దాన్ని కాన్స్టెంట్ ప్రైసెస్తో పోల్చి చెప్పాము స్థిర ధరలతో పోల్చి చెప్పాము అంటాము ఒకవేళ కనుక మనము ప్రస్తుత ధరలను లెక్కించుకొని మన ఆదాయం లెక్కించినట్లయితే అప్పుడు మనము జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ అంటాము అంటే ప్రస్తుత ధరలో జీడిపి ఎంత వచ్చింది అనేది అంటాము కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరలతో చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ ప్రైసెస్లో కనుక చూసుకున్నట్లయితే నూట నలభై పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉందని చెప్తుంది మనకి ఏంటి ఆర్థిక సర్వే వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ లాక్ క్రోర్స్ అదే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆర్థిక సర్వే ఏం చెప్తుంది అంటే మన జీడిపి అనేది ఎంత అయిందంట వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ అయ్యింది అంటుంది అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే పంతొమ్మిది ఇరవై నాటికి జీడిపి ఏడు పా ఏడు లక్షలు పెరిగినట్టు అనమాట అంటే వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ సో జీడిపి వృద్ధి రేటు ఎంత జీడిపి గ్రోత్ రేటు ఎంత అంటే మనకి ప్రస్తుతం ఉన్నది మైనస్ దేంతో కంపేర్ చేస్తున్నాము దీంతో కంపేర్ చేస్తున్నాము సో జీడిపి గ్రోత్ రేట్ అంటే మనం ఏం చెప్తామండి ఇక్కడ వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ మైనస్ వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ బై వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ సింపుల్ పర్సంటేజెస్లో ఇంటూ హండ్రెడ్ ఇది చేస్తే ఎంత వస్తుంది మనకి దాదాపుగా ఫైవ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహించాలి జీడిపి గనక ఇవన్నీ ఇక్కడ మీరు చూడాలంటే కాన్స్టెంట్ ప్రైజెస్లో ఇది కూడా మనం స్థిర ధరలతో పోల్స్తాము స్థిరల ధరలతో పోల్చి ఎంత వృద్ధి పొందామనేది చెప్తామండి కాబట్టి ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ ఎంత జీడిపి వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ప్రకారం ఎంత ఉందని చెప్పింది అంటే ఐదు శాతం ఉందని చెప్పింది ఏ సంవత్సరంతో ఇది ప్రీవియస్ ఇయర్ ముందు సంవత్సరం అనగా పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే పంతొమ్మిది ఇరవైలో ఇరవైకి ఐదు శాతం వృద్ధి నమోదయ్యింది అని ఇక్కడ మీనింగ్ అనమాట జీడిపి వృద్ధి రేట్ అంటే సో ఈ పాయింట్ ఓకే కదండీ ఇది మీరు క్లియర్గా నోట్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం జీడిపి వృద్ధి రేటు ఈ సంవత్సరంలో ఎంత నమోదు తెలిపింది అంటే ఫైవ్ పర్సెంట్ అనాలి నెక్స్ట్ ఇదే ఆర్థిక సర్వే రాబోయే సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అని కూడా చెప్తుందండి అనగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం ఇంకా నడుస్తుంది కదండి ఇంకా అవ్వలేదు కదా కాకపోతే ఇంత ఉండొచ్చు అని ఒక ఎస్టిమేట్ ఇస్తుంది అనమాట ఎంత ఎస్టిమేట్ చేసింది ఎంత అంచనా వేసింది అంటాడు అంటే ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై రాబోయే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఎంత జీడిపి వృద్ధి రేటుని ఎస్టిమేట్ అంచనా వేసింది అంటాడు సో ఇక్కడ మీరు ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎంత అంచనా వేసింది అంటే సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంచనా వేసింది అనమాట ఈ ఆర్థిక సర్వే సో ఈ పాయింట్స్ క్లియర్ కదండి నెక్స్ట్ ఇందాక మనం అంతా చూసింది కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలలో ఇప్పుడు మనము ప్రస్తుత ధరల్లో చూద్దామండి లెక్కలు ఏ విధంగా ఉన్నాయో అంటే రెండు క్యాలిక్యులేట్ చేస్తారు క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెండూ లెక్కిస్తారు కాకపోతే మనం జీడిపి వృద్ధి రేటు పరంగా మాట్లాడినప్పుడు స్థిర ధరల్లోనే మనం పోల్చి జనరల్గా దాన్ని మాత్రమే మనము పరిగణంలోకి తీసుకుంటాము కాకపోతే లెక్కించడం వచ్చేసరికి రెండూ లెక్కించుతాం ఎగ్జామినర్ కూడా కేవలం స్థిర ధరల్లోనే అడుగుతాడు ఏమో ఎగ్జామినర్ మరి టైం అతను మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో మనము ఎస్టిమేట్ చేయలేము అందుకనే మేబీ లైక్ ఇది కూడా మనం చదివినట్లయితే సేఫ్ సైడ్గా ఉంటాం మేబీ హూనోస్ అతను కరెంట్ ప్రైసెస్లో చెప్పండి అనడనుకోండి మనం అంతా చదివి ఈ కరెంట్ ప్రైసెస్ అనేది చూడకపోతే మరి అక్కడ మనకి లాస్ ఉంటుంది అందుకనే మనం ఇది కూడా చూస్తే బెటర్ ఏంటి ఇప్పుడు ప్రస్తుత ధరల్లో కూడా చూద్దాం మనకి ఏ విధంగా వాళ్ళు లెక్కించి ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చారో ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల్లో ఎట్లా ఉన్నాయి లెక్కలు చూద్దాం కరెంట్ ప్రైసెస్లో కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరానికి వచ్చేసరికి జీడిపి స్థిర ధరల్లో ఉండే అంటే ప్రస్తుత ధరల్లో చెప్పుకుంటే ఎందుకంతా మనము కాన్స్టెంట్ ప్రైసెస్లో చూసాం స్థిర ధరల్లో అందుకే అక్కడ బేసియర్ ఇయర్ రెండు వేల పదకొండు పన్నెండు ఆ సంవత్సరంలో ఉన్న ప్రైజెస్ని ఆధారంగా చేసుకొని ఎంతెంత ఉన్నాయి అంటే మన జీడిపి ఎంత ఉంది ఆ సంవత్సరంలో లెక్కిస్తే దాన్ని జీడిపి ఎట్ కర కాన్స్టెంట్ ప్రైసెస్ అంటాం స్థిర ధరలలో జీడిపి లెక్కింపు ఇది కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలలో జీడిపి లెక్కింపు ఇప్పుడు మనం చూస్తున్నాము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి జీడిపి ప్రస్తుత ధరలో ఎంత ఉన్నట్టు నూట తొంభై పాయింట్ ఒకటి లక్షల కోట్లు ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుత ధరలు ఎక్కువ ఉంటుందండి కరెంట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాన్స్టెంట్ ప్రైసెస్ కన్నా ఎందుకు జనరలీ కరెంట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కాన్స్టెంట్ ప్రైజెస్ కన్నా కనుక ప్రస్తుత ధరలు ఎక్కువ ఉంటాయి స్థిర ధరల కన్నా ఎందుకంటే ద్రవ్యోల్బలనం వల్ల ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుతూ ఉంటుంటుంది అనమాట మనీ యొక్క వాల్యూ సో రేట్లు పెరుగుతుంటాయి కదండి అప్పటికి ఇప్పుడు అట్లా ఇన్ఫ్లేషన్ కాబట్టి వన్ పాన్ నైంటీ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్స్ అనేది ప్రస్తుత ధరలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్న జీడిపి అదే పంతొమ్మిది ఇరవై వచ్చేసరికి రెండు జీడిపి ప్రస్తుత ధరలో కనుక మనం చెప్పినట్లయితే రెండు వందల నాలుగు లక్షల కోట్లు అయ్యింది ల్యాక్ క్రోర్స్ అయ్యింది ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు కనుక చూసుకున్నట్లయితే మనము జీడిపి వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఆర్థిక సర్వే ప్రకారం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనము పోయిన సంవత్సరం ఎంత ఉంది ప్రస్తుత సంవత్సరం ఎంత ఉంది ఎంత వృద్ధి చెందింది అంటే టూ నాట్ ఫోర్ మైనస్ వన్ నైంటీ పాయింట్ వన్ బై వన్ నైంటీ పాయింట్ వన్ ఇది ఎంత వస్తుంది మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ వస్తుంది దేర్ ఫోర్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల్లో ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం జీడిపి వృద్ధి రేట్ ఎంత అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని మనం చెప్పాలి అయితే జనరలీ మనము జీడిపి వృద్ధి రేట్ అనేది కాన్స్టెంట్ ప్రైజుల్లోనే చెప్తామండి సో ఏ ధరలో అనేది మెన్షన్ చేయదు క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రస్తుత ధరల వద్ద ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం ఎంత వృద్ధిని మనం నమోదు చేసుకున్నాము అంటాడు హౌ మచ్ జీడిపి గ్రోత్ రేట్ వాస్ రికార్డెడ్ అట్ కరెంట్ ప్రైసెస్ అంటాడు అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ అప్పుడు మనము సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడుగుతాడు అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ హౌ మచ్ జీడిపి గ్రోత్ రేట్ వాస్ రికార్డెడ్ వెన్ క్యులేటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాడు సో ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకము జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదయ్యింది మనము స్థిర ధరల్లో పోలిస్తే అంటాడు అప్పుడు మనము ఫైవ్ పర్సెంట్ అనాలి అయితే స్థిర ధరల ప్రస్తుత ధరలో మనకి అడగలే ఇక్కడ ఇవ్వలేదు క్వశ్చన్లో కేవలం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ప్రకారం జీడిపి వృద్ధి రేటు ఎంత సాధించాము అని తెలిపింది అన్నాడు అంటే ఆబ్వియస్లీ ఇవ్వనప్పుడు మనము కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలనే ప్రామాణికంగా తీసుకుంటామండి జనరల్గా కాబట్టి మనకి ఇస్తే ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ మనం నోట్ చేస్తాం ఏది ఇవ్వకపోతే మనము డిఫాల్ట్గా కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు తీసుకొని ఆన్సర్ ఫైవ్ పర్సెంట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ఇదంతా ఓకే కదండి లైక్ ప్రస్తుతం జీడిపి ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ అడగచ్చు ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం జీడిపి ప్రస్తుతం భారతదేశంలో ఎంత ఎంతుంది అనుకోండి ఇక్కడ కూడా స్థిర ధరల ప్రస్తుత ధరలా ఇవ్వలే ఇవ్వనప్పుడు మనం స్థిర ధరలనే ప్రామాణికంగా తీసుకోవాలి స్థిర ధరల్లో జీడిపి ఉందని తెలిసింది మనకి నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉందని తెలిసింది ఒకవేళ ప్రశ్నలు అడిగాడు అనుకోండి ప్రస్తుత ధరలలో ఇది స్థిర ధరలలో ఇది ప్రస్తుత ధరలలో ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం జీడీపీ ఎంతగా మనం చెప్పాము అంటే వృద్ధి రేటు కాదు ఇక్కడ అడుగుతుంది జీడీపీనే ఎంతగా ఉందని క్వశ్చన్ అడగచ్చు అప్పుడు మీరు రెండు వేల రెండు వందల నాలుగు లక్షల కోట్లని చెప్పాలి ప్రస్తుత ధరలు స్థిర ధరల్లో నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అడగచ్చు వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ రోడ్స్ అనేది మనకి ప్రజెంట్ జీడీపీ అనమాట మెన్ క్యాలిక్యులేటెడ్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ నెక్స్ట్ ఇప్పుడు మనము జీడిపి ఎంత అనుకున్నామండి మన జీడిపి ఎంత అనుకున్నాం వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ సో ఇది ప్రస్తుత జీడిపి దీనిని మనము ఇప్పుడు చూస్తాం ఏ ఏ రంగంలో ఎంతెంత వాటా ఉంది ఇప్పుడు మన మొత్తం వస్తు సేవల యొక్క విలువ ఇంతగా ఉత్పత్తి అయినాయి అనమాట ఈ సంవత్సరంలో ఇంత వాల్యూ ఉన్న వస్తు సేవలు ఉత్పత్తి అయినాయి ఏ రంగాను ఏ రంగం ఎంత ఉత్పత్తి అయింది ఇందులో అనేది ఇప్పుడు మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం జీడిపి నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లలో వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టర్ ఎంత షేర్ ఉంది ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి అనమాట మనం ఒక ఆర్డర్లో వెళ్తాము మీరు డెఫినెట్గా ఇది కాన్సన్ట్రేషన్తో వింటుండండి మనకి ఎన్ని రంగాలు ఉంటాయి మొత్తం వ్యవసాయ రంగం ఒకటి నెక్స్ట్ పరిశ్రమల రంగము నెక్స్ట్ సేవా రంగము వీటిని ఏమంటామండి ఇంగ్లీష్లో అగ్రికల్చరల్ సెక్టార్ వీటిని ఇండస్ట్రియల్ సెక్టార్ దీన్ని సర్వీస్ సెక్టార్ ఇప్పుడు వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టర్ చూసుకున్నట్లయితే ఈ నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల విలువ వస్తు సేవలు ఉత్పత్తి అయినాయి మన దేశంలో ఆ సంవత్సరంలో మరి వాటిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే కేవలం పదమూడు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే అంటే ఏంటి ఇక్కడ థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీనింగ్ మన భారతదేశంలో జాతీయ ఆదాయంలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం మనకి వ్యవసాయ రంగం నుంచి వచ్చింది అంతా జాతీయ ఆదాయం అన్నట్టే కదండి నేషనల్ ఇంకమ్ జీడిపి అంటే ఏంది జాతీయ ఆదాయం అన్నట్టే కదా కాబట్టి వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్లో వ్యవసాయ రంగం థర్ ఇందులో థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ని కాంట్రిబ్యూట్ చేసింది అంటే ఒక దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు విలువ గల జాతీయ ఆదాయం ఉంటే ఆ దేశంలో ఆ వంద రూపాయల్లో పదమూడు పాయింట్ తొమ్మిది రూపాయలు వ్యవసాయ రంగం నుంచి వచ్చింది అంటే ఇది యాక్చువల్లీ చాలా తక్కువ అండి అందుకని వ్యవసాయ రంగము మనకి ఇండియాలో బాగా బ్యాక్వర్డ్ అన్నట్టు అంటున్నాం ఎందుకంటే ఇక్కడ చూడండి దాదాపుగా మనకి జనాభా వచ్చేసరికి సగం మంది జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటున్నారు కానీ దాని నుంచి వచ్చిన ఆదాయం చూసుకున్నట్లయితే కేవలం జాతీయ ఆదాయంలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉంది అక్కడ పొంతన లేదనమాట దానిపైన ఆధారపడిన జనాభా మరియు అక్కడ దాని నుంచి వచ్చిన ఆదాయం పైన సో వ్యవసాయ రంగం థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది జీడిపికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం వ్యవసాయ రంగం వాటా ఎంత జీడిపిలో అంటే పదమూడు పాయింట్ తొమ్మిది శాతం నెక్స్ట్ పరిశ్రమల రంగం ఇండస్ట్రియల్ సెక్టర్ వాటా ఎంత ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ సేవా రంగం సర్వీస్ సెక్టర్ యొక్క వాటా ఎంత ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా సింహభాగం లయన్ షేర్ ఏ రంగం ఉంది మన జీడిపికి సేవారంగం అందుకనే ఇండియాలో సర్వీస్ సెక్టర్ అనేది బాగా డామినెంట్ వస్తుంది సర్వీస్ రంగం అంటే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సాఫ్ట్వేర్ ఇవన్నీ సర్వీస్ సెక్టర్ కింద వస్తాయి పరిశ్రమల రంగం ఏ దేశంలో అయితే ఎక్కువ వాటా ఇస్తుందో ఆ దేశము బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అని మనం అంటాము సో వ్యవసాయ రంగం మన భారతదేశంలో చూసుకున్నట్లయితే జనత చాలామంది జనాభా ఆధారపడి ఉంటున్నారు కాబట్టి దీని నుంచి వాస్తవంగా చెప్పాలి అంటే ఎక్కువ రావాలి శాతం కానీ వ్యవసాయ రంగం మన భారతదేశంలో బ్యాక్వర్డ్ అవ్వడం వల్ల ఎక్కువ మంది దీనిపైన ఆధారపడుతున్న దాని నుంచి వచ్చినది మాత్రం చాలా తక్కువగా ఉంది మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే ఏ అన్నా నార్మల్గా చూసుకున్నట్లయితే ప్రధానంగా అది వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అంటే ప్రై ప్రైమరీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది దాదాపుగా ఒక సిక్స్టీ అంటే స్టార్టింగ్లో ఒక దేశం స్టార్టింగ్లో దాదాపుగా ఒక సిక్స్టీ అనేది అగ్రికల్చర్ నుంచి వస్తుంది ఒక దాదాపుగా ఒక ట్వంటీయో ఎంతో ఇది ట్వంటీయో ఎంతో ఉంటుంది ఇట్లా ఉంటుంది ఒక దేశం యొక్క పరిస్థితి స్టార్టింగ్లో మెల్లగా ఈ దేశంలో పారిశ్రామికతత్వం స్టార్ట్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది దానితో ఇది ఒక నలభైకి వెళ్తుంది ఇది ఒక నలభై వస్తుంది ఇది ఒక ఇరవైగా ఉంటుంది నెక్స్ట్ స్టేజ్లో దాని తర్వాత ఇది ఇంకా తగ్గి ఇది దాదాపుగా ఇరవైకి తగ్గిపోయి ఇది దాదాపు యాభై అయిపోయి ఇది దాదాపుగా ముప్పై ఉంటుంది ఈ స్టేజ్లో ఏందంటే పారిశ్రామికవేత్త బాగా జరిగిందనమాట పారిశ్రామికంగా ఈ దేశం బాగా అభివృద్ధి చెందింది ఎప్పుడైతే ఒక దేశం ఈ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యిందో ఇక్కడ మనకు అది జరిగింది ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇండస్ట్రీ నుంచి సర్వీస్కి షిఫ్ట్ అవ్వాలి అనగా నెక్స్ట్ ఏమవుతుంది ఆ ఇరవై యాభై ముప్పై కాస్తా ఇది ఒక పదిహేను అవుతుంది ఇది ఒక ముప్పై ఐదు అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఇది ఒక యాభై దాకా వస్తుంది ఈ లెక్కలో చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్లో ఈ దేశం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన దేశం మెల్లగా ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళింది దాదాపు యాభైగా ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికంగా బాగా దేశం అభివృద్ధి చెందిన తర్వాత తర్వాత సేవారంగం పైన ఫోకస్ చేసి సేవారంగం వైపు వెళ్తుంది సో జనరల్గా ఏ దేశమన్నా అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈ పదంలో ఉంటుంది కానీ మన ఇండియా యొక్క ఎకనామిక్ హిస్టరీ చూసుకుంటే ఆర్థిక చరిత్ర చూసుకుంటే కొంచెం భిన్నంగా ఉంటుంది యూనిక్గా ఉంటుంది యూనిక్ అని ఎందుకు అంటున్నాను నేను అంటే మన భారతదేశంలో ప్రధానంగా అగ్రికల్చర్ ఉండేది స్టార్టింగ్లో అంటే దాదాపుగా ఒక సెవెంటీ సెవెంటీ ఉండేది ఇది ఒక పదిహేను పదిహేను దాకా ఉండేది ఈ తర్వాత ఏమైంది ఈ సెవెంటీ కాస్త యాభై అయ్యింది ఈ యాభై కాస్త ఇది కేవలం ఇరవై అయ్యింది ఇది ముప్పై అయ్యింది ఆ తర్వాత ఇది తగ్గుతూ తగ్గుతూ ఇది ఒక ముప్పై అయ్యింది ఇది కేవలం ఇరవై ఐదు మాత్రమే అయ్యింది అంటే ఇక్కడ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళలేదు మనం బేసికలీ అగ్రికల్చర్ నుంచి ఏదైతే తగ్గిందో అది మనము సర్వీస్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా అంటే స్కిప్ కొట్టేసామన్నమాట ఈ ప్రాసెస్ ఇండస్ట్రీ పారిశ్రామిక రంగం అనేది స్కిప్ అయిపోయి డైరెక్ట్గా సర్వీస్కి వెళ్ళిపోయింది సో మన భారతదేశం యొక్క ఆర్థిక చరిత్ర ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందనమాట అందుకనే మన దాంట్లో కొన్ని అసమానతలు ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు ఇది ప్రైమరీ నుంచి సర్ ఇండస్ట్రియల్కి వెళ్ళి ఇండస్ట్రియల్ నుంచి సర్వీస్కి వెళ్ళాలి కానీ మనం డైరెక్ట్గా ప్రైమరీ నుంచి సర్వీస్ కొట్టాము ఇండస్ట్రియల్ స్కిప్ కొట్టేశాం అందుకే భారతదేశంలో చూసుకున్నట్టయితే ఉత్పత్తి పరంగా ప్రొడక్షన్ పరంగా మాట్లాడినట్లయితే మన దేశం అంత సరైన పద్ధతిలో వెళ్ళలేదు వేరే చైనా అవన్నీ ఎగ్జాక్ట్ కరెక్ట్గా వెళ్ళాయి అనమాట ఇక్కడ నుంచి ఇండస్ట్రీలకి వెళ్ళి బాగా ఉత్పత్తిలో బాగా ఆధిపత్యం సాధించాక నెక్స్ట్ సేవారంగంకి వెళ్ళి బాగా నిలదొక్కుంటుంది సో ఇండియా ఒక ఎకనామిక్ హిస్టరీ ఇది జరిగిందనమాట ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను లైక్ ఇప్పుడు మనం టాపిక్ ఇక్కడికి వచ్చేద్దాము వ్యవసాయ రంగం గురించి ఇప్పుడు మనం ఏమన్నాము ఇంత శాతం ఇవి నమోదైనవి అయితే ఈ వ్యవసాయ రంగం గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం వృద్ధి సాధించింది వృద్ధి గ్రోత్ అనేది కూడా ఏమైనా అడుగుతుంటాడు వెరీ ఇంపార్టెంట్ వృద్ధి గ్రోత్ అంటే వ్యవసాయ రంగము ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుతుంది ఏంటి పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంతో పోలిస్తే పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో వ్యవసాయ రంగంలో ఎంత వృద్ధి చెందింది ఇక్కడ ఈ థర్టీన్ పాయింట్ పాయింట్ పర్సెంట్ ఏంటి ప్రస్తుతం మన జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంతో తెలియజేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఈ పర్సంటేజ్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ పర్టిక్యులర్ వ్యవసాయ రంగం అనగా అగ్రికల్చర్ సెక్టార్ గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం అభివృద్ధి చెందింది అనగా వ్యవసాయ రంగం గత ఏడాది వంద రూపాయల విలువని ఉత్పత్తి చేస్తే వంద రూపాయల విలువ గల వస్తు సేవల్ని ఉత్పత్తి చేస్తే ఈ సంవత్సరము నూట రెండు పాయింట్ ఎనిమిది రూపాయల వస్తు సేవలను ఉత్పత్తి చేసింది అనుకోండి అప్పుడు మనం ఏమంటాము ఈ పర్టికులర్ సంవత్సరంలో ఈ వ్యవసాయ రంగము గత ఏడాదితో పోలిస్తే రెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెందింది అని మనం అంటాము ద గ్రోత్ రికార్డెడ్ ఇన్ ద అగ్రికల్చరల్ సెక్టర్ అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే ఈజ్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని మనం అంటాము సో ఇక్కడ వృద్ధి రేటు గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయ రంగము గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం అనగా ఏంటి ఇక్కడ ఎకనామిక్ సర్వే ఏది తెలియజేస్తుంది పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసింది సో ఇక్కడ పెర్సంటేజెస్ డిఫరెన్స్ అర్థమైంది కదండి మీకు ఇది వేరు ఇది వేరు ఇదేంటి ప్రస్తుతం ఉన్న భారతదేశం జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఇదేంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఎకనామిక్ సర్వేలో తెలియబడిన పంత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టర్ ఎంత అభివృద్ధిని ఎంత వృద్ధి రేటును నమోదు చేసింది అంటే టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా పరిశ్రమల రంగం ఇండస్ట్రియల్ సెక్టర్ కనుక చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధించింది పరిశ్రమల రంగం అదేవిధంగా సేవారంగంకి వచ్చేసరికి గత ఏడదితో పోలిస్తే ఈ సంవత్సరము సిక్స్ పాయింట్ నైన్ వృద్ధి సాధించింది సో ప్రధానంగా మన వృద్ధి దేని మీద ఎక్కువ సేవా సేవారంగంలో ప్రధానంగా వృద్ధి సాధించాము సో ఈ టేబుల్ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎన్ని విధాలుగా క్వశ్చన్ అడగచ్చు చెప్తాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇది అడగచ్చు మన జీడిపి ఎంత ఆర్థిక సర్వే ప్రకారం రెండో క్వశ్చన్ ఇవి అడగచ్చు వ్యవసాయ రంగం వాటా ఎంత జీడిపిలో మూడో క్వశ్చన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత నాలుగో క్వశ్చన్ సేవా సెక్టర్ సెక్ యొక్క వాటా ఎంత ఐదో క్వశ్చను ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం గత ఏడాదితో పోలిస్తే ఎంత వృద్ధిని నమోదు చేసింది హౌ మచ్ గ్రోత్ రేట్ వాస్ రికార్డెడ్ ఇన్ ది అగ్రికల్చరల్ సెక్టర్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ అంటే టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది ఐదో క్వశ్చన్ ఆరో క్వశ్చన్ ఏంది సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రియల్ సెక్టర్ ఏడో క్వశ్చన్ ఇది సేమ్ విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ సెక్టర్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఈ స్లైడ్ అంతా మీరు నోట్స్ చేసుకుని లేక దీని గురించి రిపీటెడ్గా చదువుతుండండి ఆలోచించండి అది మీకు అప్పుడు కంఫర్టబుల్ అవుతుంది డెఫినెట్గా ఎగ్జామినేషన్ అడుగుతాడు మనం ఆన్సర్ చేసేవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ ఒక పాయింట్ చూడాలండి అంటే మన గోల్ అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నాము కేంద్ర ప్రభుత్వం ఒక గోల్ పెట్టింది ఒక ఎయిమ్ అనమాట ఏంటి అంటే నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ పరిస్థితిని తద్వారా మీకు ఆ గోల్ ఏంటో తెలియజేస్తా సో మనం ఫస్ట్ ఇది వినండి జీడిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక అంటే ఆర్థిక సర్వే ప్రకారం రెండు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో మనము ప్రస్తుత ధరలతో పోలిస్తే కరెంటు ప్రైసెస్ ప్రస్తుతం ధరలతో పోలిస్తే మనము జీడిపి ఎంత ఉందన్నాము ఇందాక చదివేమండి ఇది ఇప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి టూ ఎకనామిక్ సర్వే ప్రకారం టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్లో కరెంటు ప్రైసెస్ ప్రస్తుత ధరలతో పోలిస్తే జీడిపి ఎంత ఉందని తెలియజేసింది ఇది మనం ఆల్రెడీ ఇందాక చూసాం ఈ నెంబర్ సో ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుండండి టూ పాండ్రెడ్ అండ్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ అనమాట ఓకే దీన్ని మనము డాలర్స్లో కనుక చూసుకున్నట్లయితే అరౌండ్ టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ వస్తుంది డాలర్స్లో చూసుకుంటే అయితే ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే జీడిపి ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి అప్పట్లో ఉన్న అప్పటి ధరలు అంటే అప్పట్లో ప్రజెంట్ ప్రైజెస్ అంటే అప్పట్లోని ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైజెస్లో కనుక మనం లెక్కించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరలు అంటే అప్పట్లో ఉన్న ప్రస్తుత ధరలు ఆ టైంలో జీడిపి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్కి రీచ్ అవ్వాలి జీడిపి యొక్క వాల్యూ అనేది మన ధ్యేయం అనమాట గోల్డ్ అంటే ఇది కనుక మనం రూపాయల్లో మాట్లా మాట్లాడుకుంటే దాదాపుగా మూడు వందల అరవై లక్షల కోట్లు అరౌండ్ అప్రాక్సిమేట్లీ వస్తుందండి సో ఇప్పుడు మనం ప్రజెంట్ టూ నాట్ ఫోర్ ల్యాక్ క్రోడ్స్ ఉన్నాము కాన్స్ కరెంట్ ప్రైసెస్లో జీడిపి ఇంకొక రానున్న ఐదు సంవత్సరాల్లో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ప్రస్తుత ధరలతో చెప్పితే జీడిపి అనేది మూడు వందల అరవై లక్షల కోట్లు చేరుకోవాలని మన ఏఎం గోల్ అదే డాలర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ప్రస్తుత ధరలలో మన జీడిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి రెండు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఉంది దీనిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి ప్రస్తుత ధరలో చెప్తే జీడిపి అనేది ఐదు ట్రిలియన్ డాలర్లు రీచ్ అవ్వాలి అనే ధ్యేయము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది మన భారత ప్రభుత్వం ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా ఎంత జీడిపిని చేరుకోవాలనే ధ్యేయం గోల్ పెట్టుకుంది అని అడుగుతాడు ఐదు ట్రిలియన్ డాలర్లు అని పెట్ చెప్పాలి లేదా మన భారత ప్రభుత్వం ప్రకారము జీడిపి ఐదు ట్రిలియన్ డాలర్లు ఏ సంవత్సరం కల్లా చేరుకోవాలి అని ఎయిమ్ని పెట్టుకుంది గోల్ని పెట్టుకుంది అంటాడు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పాలి ఎందుకు ఇట్లా చెప్తామండి సంవత్సరం రెండు సంవత్సరాల కాదు అవి సో మన ఫైనాన్షియల్ ఇయర్ జనరల్గా ఏంటి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మొదలై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవైకి వెళ్తుంది కాబట్టి జనరల్గా మనం ఈ రకంగా చెప్తాం అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తాం దీని అర్థం ఇది ఒక సంవత్సరం అనే రెండు సంవత్సరాలు కాదు కాకపోతే ఈ ఆర్థిక సంవత్సరం అనేది దీంట్లో కొంత భాగం నుంచి దీంట్లో కొంత భాగం వరకు ఉంటుంది కాబట్టి మనం ఇట్లా ఈ సం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు నేను దీని గురించి మీతో కొంతసేపు మాట్లాడదాం అనుకుంటున్నామండి ఇక్కడ మనము ఆలోచిద్దాము ఎందుకంటే ఆలోచిస్తేనే ఇక్కడ మీకు క్రక్స్ ఆఫ్ ది గోల్ అనేది అర్థమవుతుంది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను మీకు ఆలోచించడానికి స్కోప్ ఇస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విశ్లేషిద్దాం ఇప్పుడు ఇది ఏదైతే ఉందో విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి దాదాపుగా స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ సంవత్సరంలో వస్తే అరౌండ్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ సంవత్సరం కల్లా అంటే ఇన్ని సంవత్సరాలు మనము ఎంతో శ్రమించితే మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి చేరుకున్నామండి మనము ప్రస్తుత ధరలు చెప్తే రెండు వందల నాలుగు లక్షల కోట్లకి చేరుకున్నాం ఇన్ని సంవత్సరాలు శ్రమించిన తర్వాత మరి అట్లాంటిది ఇంకొక కేవలం ఐదు సంవత్సరాల్లో ఫైవ్ ఇయర్స్లో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా మన జీడిపిని జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల దగ్గర జీడిపి మరి జీడిపిఎట్ కరెంట్ ప్రైజెస్ మూడు వందల అరవై లక్షల కోట్లు వెళ్ళాలి అనే గోల్ ఎంతవరకు రీజనబుల్ అనేది పెద్ద క్వశ్చన్ అనమాట ఎంతవరకు పాజిబుల్ అనేది రెండో పెద్ద క్వశ్చన్ ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి లాంగ్ టైం పీరియడ్లో ఈ ఫిగర్కి చేరుకోగలిగాం మరి కేవలం ఒక ఐదు సంవత్సరాలలో ఈ నెంబర్కి వెళ్ళగలుగుతాము అంటే ఇది వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ అదైతే చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మన దేశాన్ని కావచ్చు కానీ ప్రపంచాన్ని కావచ్చు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఒడుగుదొడుగులతో కూడిగా ఉంది అంత స్టేబుల్గా స్ట్రాంగ్గా లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఫీట్ని చేరుకోవాలి ఇటువంటి రికార్డ్ని సాధించాలి అంటే అంత సులభవంతమైన పని అయితే కాదు అనేది మీరు గుర్తించాలి రెండో పాయింట్ సో ఇది మీరు ఒక రెండు నిమిషాలు నార్మల్గా ఎప్పుడన్నా లైక్ ఆఫ్టర్వోర్డ్స్ చదువుతున్నప్పుడు ఒక టైం తీసుకోండి ఒక టెన్ మినిట్స్ తీసుకోండి టెన్ మినిట్స్ తీసుకొని మీరు ఏంటంటే ఆలోచించండి నిజంగానే సాధ్యమా ఒకవేళ ఇది సాధ్యం అవ్వాలి అంటే లైక్ ఎటువంటి మార్పులు చేయాలి జీడిపి పెరగాలంటే ఏం చేయాలి అంటే ఒక దేశం యొక్క ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి ఆలోచిస్తూ ఆలోచిస్తుండండి లైక్ సింపుల్గా ఎందుకంటే మన బ్లడ్లోనే ఉంటుందన్నమాట ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అది ఏదో మనకు తెలియని సబ్జెక్టు కొత్త సబ్జెక్టు కదా సింపుల్ కాబట్టి ఇది చాలా సబ్జెక్ట్ టా ఇది టాపిక్ అండి మీకు యాక్చువల్లీ చాలా డిబేట్స్ కూడా ఉంటాయి ఇదే టాపిక్ పైన మన భారత ప్రభుత్వం యొక్క గోల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై కల్లా ఫైవ్ ట్రిలియన్ డాలర్ చేరుకోగలుగుతాం అనేది సాధ్యమేనా అట్లాగా చాలా న్యూస్ ఆర్టికల్స్ చాలా డిబేట్స్ అవి కూడా వీటికి సంబంధించి ఉంటుంది అయితే మీకు దీంట్లో భాగంగా ఇక్కడ కొన్ని చూపిస్తాను ఏ విధంగా అయితే నేను మీకు చెప్తున్నాను డిబేట్స్ అని ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్ హిందూ బిజినెస్ లైన్లో ఇవ్వడం జరిగింది ఇండియా జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ న్యూస్ టాపిక్ అండి ఇది ఇక్కడ ఈ ఎడిటర్ ఏమంటుంటే అంటే మనది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా ఫైవ్ ట్రిలియన్ డాలర్ చేరుకోవాలనేది ఏం పెట్టుకున్నాము అయితే అది ఒకవేళ సాధించాలి అంటే రానున్న ఐదు సంవత్సరాల్లో మనము ప్రతి సంవత్సరము నైన్ పర్సెంట్ జీడిపి గ్రోత్ రేట్ని సాధిస్తేనే సాధ్యమవుతుంది అంటున్నాడు అంటే ఏంటి ఐదు నైన్ పర్సెంట్ గ్రీడీపీ వృద్ధి రేట్ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రజెంట్ మన జీడిపి వంద రూపాయలు ఉందంటే నెక్స్ట్ ఇయర్ నూట తొమ్మిది ఉండాలి ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో నైన్ పర్సెంట్ ఎక్కువ ఉండాలి అంటే వన్ నాట్ నైన్ ఇంటూ ఇంకొక నైన్ పర్సెంట్ వన్ నాట్ నైన్ బై హండ్రెడ్ ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దీనిపైన ఇంకొక నైన్ పర్సెంట్ పెరగాలి అట్లాగా ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రతి సంవత్సరం నైన్ పర్సెంట్ వృద్ధి రేట్ని సాధిస్ వెళ్తుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా మనము ఈ నెంబర్ని చేరుకోగలుగుతాము అంటున్నాడు అయితే తొమ్మిది శాతం వృద్ధి రేటు అనేది చిన్న విషయం కాదు మన భారత ప్రభుత్వం యొక్క మన భారతదేశం యొక్క జీడిపి ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అని చెప్పిందండి కేవలం మనకి ఐదు శాతం అని చెప్పింది మనం చూసాం కదండి నెంబరు ఏమని వన్ ఫార్టీ ఉండేది ముందు లక్షల కోట్లు వన్ ఫార్టీ సెవెన్ లక్షల కోట్లు అయింది సో ఇది దాదాపుగా ఐదు పర్సెంట్ అని మనం చూసాం కదా కాబట్టి ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంతగా నమోదైంది అంటే ఫైవ్ పర్సెంట్ అనేది అంది సో మనం ఫైవ్ పర్సెంట్లో వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే మరి అట్లాంటిది నైన్ పర్సెంట్ జీడిపి గ్రోత్ రేటు ప్రతి సంవత్సరం రానున్న ఐదు సంవత్సరాల్లో మనము రీచ్ అయితే ఈ గోల్ రీచ్ అవుతాం మరి ఈ శాతం రీచ్ అవుతామా అంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది సాధించడం సో ఇది న్యూస్ ఆర్టికల్ దానికి సంబంధించింది ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ అతను ఏమంటున్నాడో చూడండి ఎకనామిక్ టైమ్స్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మోడీ గవర్నమెంట్ యొక్క ఫైవ్ ట్రిలియన్ యూఎస్ డాలర్స్ జీడిపి టార్గెట్ ఏదైతే ఉందో బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కింద లైట్ కట్ అయిందంటే సో నేను ఇక్కడ ఇస్తున్నా సైడ్కి ట్వంటీ ఫైవ్ లుక్స్ unimaginably unimaginably అంబిషియస్ అంటున్నాడు అంటే ఇక్కడ చాలా పెద్ద గోల్ని పెట్టేసుకున్నారు ఇది అన్నట్టు అంటున్నాడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అది సాధించడం అంత సులువు కాదండి అని ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు చూడండి మోడీస్ గవర్నమెంట్ యూఎస్ ఫైవ్ ఫైవ్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ జీడిపి టార్గెట్ పెట్టి ట్వంటీ ఫోర్ లుక్స్ అన్ఇమాజినబుల్లీ అంబిషియస్ అంటే అది అంత ఈజీ కాదు చాలా పెద్ద గోల్ని పెట్టేసుకున్నారు అన్నట్టు ఇతను అంటున్నాడు అనమాట ఎకనామిక్ టైమ్స్ అతను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిజినెస్ టుడేలో అవుట్ రైట్లు రిజెక్ట్ చేసేసాడండి సాధ్యం కాదు అని ఇతను బిజినెస్ టుడే అతను ఇతను ఏమంటున్నాడంటే ఈ మోడీ గవర్నమెంట్ గోల్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫైవ్ ట్రిలియన్ డాలర్ జీడీపీని మనం రీచ్ అవ్వాలనేది సింప్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటే అది సింప్లీ లైక్ మీనింగ్లెస్ పాయింట్లెస్ సింప్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్నట్టు అనేస్తున్నాడు అనమాట బిజినెస్ టుడే నెక్స్ట్ గల్ఫ్ టుడే వాళ్ళు ఇంట్రెస్టింగ్ అన్నారండి లైక్ ఇవన్నీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ రకంగా మనము తీసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ పరంగా ఉంది అంటే లైక్ నా ఇటు దీని కేవలం దీనికి సంబంధించిందే అంటే ఫైవ్ ట్రిలియన్ డాలర్ జీడిపి గ్రోత్ రేట్ టార్గెట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఆర్టికల్స్ అంటే ఫిఫ్టీన్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ వాళ్ళు ఏమన్నారో నేను చూడడం జరిగిందండి న్యూస్ పేపర్స్ వాళ్ళు అంటే ఫిఫ్టీన్ లైక్ గల్ఫ్ టుడే వాళ్ళు ఏం చెప్పారో చూసా బిజినెస్ టుడే హిందూ బిజినెస్ లైన్ ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ మనం ఫిఫ్టీన్ ఎడిటర్స్ ఏమి చెప్పారో నేను చూసా సో దట్ మనం ఏందంటే లైక్ జరుగుతున్న టాపిక్స్ పైన మనము ఒక అవగాహన ఇన్డెప్త్ కొన్ని చేసుకోవాలి ఎందుకంటే కొన్ని ఇది మరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది పదిహేను ఎడిటర్స్ దీనిపైన చర్చించారు వాళ్ళ వ్యూ పాయింట్స్ చెప్పారు అనగానే మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ అందుకని మనం కూడా దాని గురించి ఒక బేసిక్ ఐడియా అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే గల్ఫ్ టు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారండి వీళ్ళు యాక్చువల్లీ పాజిటివ్ ఇస్తారనమాట అంటే ఏంటి ఎస్ అది రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ చూడండి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే థర్టీ ఫస్ట్ జనవరి వీళ్ళు పబ్లిష్ చేశారండి ఇండియన్ జీడిపి ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా ఎస్ ఫైవ్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ని టచ్ చేయవచ్చు పాజిటివ్ ఇస్తారనమాట కాకపోతే వీళ్ళు ఏం చెప్తారంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి స్కిల్ పెరగాలి మన భారతదేశంలో యూత్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళని సరైన మార్గంలో ఛానలైజ్ చేయాలి ఫారిన్ పెట్టుబడులు ఇక్కడ ఎక్కువగా జరగాలి మన ఇండియా ఉత్పత్తి పైన ఎక్కువ దృష్టి చేయాలి సబ్సిడీలు కొంచెం తగ్గించాలి ప్లస్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ పాల్గొనాలి అని చాలా చర్యలు ఇస్తుంటారు అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు వీళ్ళు గల్ఫ్ టుడే వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకోటి మన పీఎం మోడీస్ డ్రీమ్ ఆఫ్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ రీసెట్ రిస్క్ అని ఈ పేపర్లు ఇవ్వడం జరిగింది ఎకనామిక్ టైమ్స్లో సో ఇవన్నీ ఏంటి అంటే లైక్ మన టార్గెట్ ఇవన్నీ నేను మీకు ఇంత ఫోకస్ ఎందుకు చేస్తున్నట్టే డెఫినెట్ క్వశ్చన్ అండి ఈ ఇయర్లో జరిగిన ఎగ్జామ్స్లో దాదాపుగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతున్న ఎగ్జామ్స్లో హై ఛాన్స్ దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంటుందండి ఈ క్వశ్చన్కి సో మనం ప్రతి క్వశ్చన్కి ప్రాబిలిటీ వేసుకోవచ్చు ఎంతవరకు రావచ్చు అని ఈ పర్టికులర్ క్వశ్చన్కి ట్వంటీ ఫైవ్ వరకు జరిగే ఎగ్జామ్స్లో సిక్స్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంటుంది ఎవ్రీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ అందుకని నేను మీకు ఇంత ఫోకస్ చేస్తున్నా ఇది లైక్ ఓవర్ ఎంఫసైజ్ చేస్తున్నాను అనుకోద్దండి దీని యొక్క ప్రాధాన్యత అంత ఉంది కాబట్టి నేను అంత ఎంఫసైజ్ చేస్తున్నాను సో దట్ అది మీకు అడ్వాంటేజ్ కోసమే సో దట్ మీరు మర్చిపోరు ఈ పాయింట్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడండి ఏం క్వశ్చన్ అడుగుతాడో నేను అంటే ఈ ఆర్థిక సర్వేలో ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది అందుకని దీని మీద క్వశ్చన్ అడుగుతాడు డెఫినెట్లీగా ఈ సంవత్సరంలో జరిగే ఎగ్జామ్స్ పైన ఎకానమీలో ఈ క్వశ్చన్ అడుగుతాడు ఎందుకంటే ఆ క్వశ్చన్కి సంబంధించింది ఈసారి ఆర్థిక సర్వే ఈ ప్రస్తుతం సంవత్సరం యొక్క ఆర్థిక సర్వేలో వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే క్వశ్చన్ ఏంటో చెప్ రాస్తాను ఇక్కడ చూడండి లీస్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ రికార్డెడ్ సిన్స్ ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వెల్వ్ ఎప్పుడు అంటాడు ఇన్ విచ్ క్వార్టర్ సిన్స్ ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వెల్వ్ దిడ్ వి రికార్డెడ్ లీస్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇది క్వశ్చన్ అండి డెఫినెట్గా అడుగుతుంటాడు అంటే తెలుగులో ఏంది ఏంటంటే రెండు వేల పదకొండు పన్నెండు నుంచి మనం చూసినట్లయితే ఏ క్వార్టర్లీ ఏ క్వార్టర్లీలో మనము అత్యల్ప అత్యల్ప ఆర్థిక వృద్ధి రేటు నమోదయ్యింది అంటాడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదకొండు పన్నెండు నుంచి అంటున్నాడు కదా అంటే రెండు వేల పదకొండు పన్నెండు ఈ రెండు వేల పదకొండు పన్నెండులో క్వార్టర్లీ చూసుకుంటే ఒక సంవత్సరంలో ఎన్ని క్వార్టర్లీ ఉంటాయండి మీకు ఆల్రెడీ చెప్పాను అందుకు థీరీలో ఇక్కడ యూజ్ అవుతాయి కాబట్టి క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా చేస్తారు మూడు మూడు నెలలుగా సో రెండు వేల పదకొండు పన్నెండులో క్వార్టర్లీ నాలుగు క్వార్టర్లీలు అట్లాగా రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో కూడా నాలుగు క్వార్టర్లీలు చూసి అట్లాగే సో ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఏంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై క్వార్టర్లీ వన్ క్వార్టర్లీ టూ క్వార్టర్లీ త్రీ క్వార్టర్లీ ఫోర్ ఈ డేటా అంతా మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ మీకు చెప్పాను జీడిపి వృద్ధి రేట్ అనేది రెండు రకాలుగా వీళ్ళు లెక్కిస్తారు ఒకటి ఏంటి అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఒక సంవత్సరంలో ఎంత వృద్ధి చెందింది అని అదేవిధంగా క్వార్టర్లీ గ్రోత్ రేట్ కూడా ఉంటుంది అని మనం చూసాం లైక్ క్లాస్ ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్లాస్లో క్వార్టర్లీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ సంవత్సరంలో క్వార్టర్లీ వన్లో ముందు సంవత్సరం రెండు వేల పదకొండు పన్నెండులో అదే క్వార్టర్లీతో పోలిస్తే ఇక్కడ వంద ఇక్కడ నూట రెండు అనుకోండి ఈ క్వార్టర్లీలో రెండు శాతం వృద్ధి సాధించింది అని చెప్తాం సో క్వార్టర్లీ దేంతో పోలుస్తాము క్యూ టూని క్యూ వన్తో పోల్చమండి క్యూ టూని ముందు సంవత్సరం క్యూటూతో టూతో పోల్చుతాం ఈ కాన్సెప్ట్ మీరు పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి ఈ సంవత్సరంలో క్యూ టూని రేటు పోల్చి అంటే లెక్కిస్తున్నప్పుడు క్యూ వన్తో పోల్చి చెప్పము ఈ క్యూ టూ యొక్క వృద్ధి రేటు చెప్తున్నప్పుడు మనము ముందు సంవత్సరంలో ఉన్న క్యూ టూతో పోల్చి మనము ఈ క్యూ టూలో వృద్ధి రేటు ఎంత సాధించామో అనేది తెలియజేస్తాము అలాగా ఈ సంవత్సరాలలో ప్రతి క్వార్టర్లీ కనుక మనం వృద్ధి రేట్లు కనుక చూసినట్లయితే ఏ సంవత్సరంలో ఏ క్వార్టర్లీలో అత్యల్ప లీస్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ వృద్ధి రేట్ అనేది నమోదు అయ్యింది అంటున్నాడు సో అన్ని క్యూవన్ ఎదురు అన్ని క్వార్టర్లీ రేట్ల యొక్క వృద్ధి రేట్లు ఈ లాంగ్ పీరియడ్లో చూసుకున్నట్లయితే ఏ పర్టిక్యులర్ టైంలో లీస్ట్ అనేది అయ్యింది అని అంటున్నాడు క్వశ్చన్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూసారనుకోండి ఈ క్వశ్చన్ ఈ సంవత్సరం వచ్చింది అనుకోండి అరే బాబు మనం ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఉన్నాము ఇక్కడ క్వశ్చన్ ఏంటి రెండు వేల పదకొండు పన్నెండు నుంచి చూసినట్లయితే అంటున్నాడు అంటే పది సంవత్సరాల డేటా కూడా మనం చదవాలా అప్పుడు ఎప్పుడూ ఆర్థిక సర్వేలో మనం ఇవన్నీ చెప్పబడుతుంటే అప్పుడు అప్పటి నుంచి మనం గుర్తు పెట్టుకోవాలా అన్నట్టు ఒక ఐడియా వస్తుంది నో 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 అది కాదు ఇక్కడ ఏంటి క్లియర్గా డైరెక్ట్గా చెప్పాడు ఈ పాయింట్ ఈ ఆర్థిక సర్వేలోనే సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనము గత పది సంవత్సరాల ఆర్థిక సర్వేలను తిరగవేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ సంవత్సరం యొక్క ఆర్థిక సర్వేలోనే చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ రెండు వేల పదకొండు పన్నెండు నుంచి వాడు అడిగిన దాని అర్థము అదేదో పాత డేటా అడిగాడని కాదు ఈ ఆర్థిక సర్వేకి సంబంధించిన క్వశ్చనే అది సో క్వశ్చన్స్ ఆ ఆ రకంగా ఉంటాయండి బట్ అది మనం ఆ పల్స్ని పట్టాలి అందుకనే ఎప్పుడన్నా ఎగ్జామ్ పల్స్ పడితే మనకి సింపుల్గానే తెలుస్తుంది లేకపోతే ఇది పది సంవత్సరాలు క్రితం జరిగిన ఆర్థిక సర్వే నుంచి అడిగాడండి చాలా టఫ్ క్వశ్చన్ అన్నట్టు అంటారు సో ఈ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే ఏం చెప్పాడంటే మన ఆర్థిక సర్వేలో రెండు వేల పదకొండు పన్నెండు నుంచిగా మనం చూసినట్లయితే అత్యల్ప ఆర్థిక వృద్ధి రేటు ఎప్పుడు నమోదయ్యిందంటే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో నాలుగవ క్వార్టర్లీలో ఫోర్త్ క్వార్టర్లీలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది ఎంత అది అత్యల్ప అంటే ఫోర్ పాయింట్ త్రీ అని చెప్పారు అయితే ఎక్కడ నేను మీకు దీని యొక్క అంతర్యార్థం చెప్తానండి ఇది లైక్ మీకు ఎక్కడ దాని గురించి వివరణ ఇవ్వరు నేను ఇక్కడ ఇస్తాను ఇది ఎందుకు మరి ఈ ఆర్థిక సంవత్సరంలో అదే పనిగా దీని గురించి ఎందుకు అందుకనే రీడ్ బిట్వీన్ లైన్స్ అంటారండి మనకి ఒక పారాగ్రాఫ్ ఇక్కడ మనకు కనబడింది అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ లైన్స్ మధ్యలో కొంత మీనింగ్ ఉంటుంది అది మనం గ్రాస్ప్ చేస్తే మనకు మొత్తం అర్థమైపోద్ది అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఎట్లా నడుస్తుంది ఈ దేశము అట్లాగని కాబట్టి ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో ఎందుకు ఇచ్చాడో నేను మీకు క్లియర్గా చెప్తా చూడండి లైక్ ఈ జనరల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఆ జనరల్గా మెయిన్ అపోజిషన్ మెయిన్గా కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కంటిన్యూస్ గవర్నమెంట్ని అటాక్ చేస్తున్నారు ఏమని వృద్ధి రేటు బాగా తగ్గిపోతుంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉంది ఇతనేమో డిమానిటైజేషన్ అంటాడు ఆ జీఎస్టీ అమలు సరిగ్గా లేదు సో ఇవన్నీ కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది అతలాకుతలంగా మారింది అని ఎప్పటికెప్పుడు అపోజిషన్ వాళ్ళు గవర్నమెంట్ని టార్గెట్ చేస్తారు సో ఒక ఫెయిల్యూర్ ఏంటి అంటే ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది కొంచెం బ్యాడ్గానే అయ్యింది ఈ ప్రభుత్వం దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయింది అని ఉందండి టాక్ దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తారు అపోజిషన్ వాళ్ళు మరి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి లేదు లేదు మా దగ్గర అంత బ్యాడ్గా ఏం లేదు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మొత్తం మీరు డేటా కనుక చూసినట్లయితే అన్నిటికన్నా బ్యాడ్ చూసుకున్నట్లయితే వా ప్రీవియస్ గవర్నమెంట్ అంటే ప్రీవియస్ ఎవరైతే ఇప్పుడు మా పైన నిందేస్తున్నారో వాళ్ళ ప్రభుత్వం ఉంటున్న టైంలోనే లీస్ట్ అంత ఆ ఘోరాతి సిచ్యువేషన్ అనేది జరిగింది అన్నట్టు వీళ్ళు అంటున్నారు అంటే సింపుల్గా ఏం లేదండి ఇక్కడ ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు రన్నింగ్ రేసులు ఉంటాయి అనుకోండి హండ్రెడ్ మీటర్స్ ఏదో సో ప్రతి సంవత్సరం ఒక కొంత టైంలో రీచ్ అవుతారనమాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఈ సంవత్సరము ఇతను గెలి ఇతను గెలిచాడు అనుకోండి ఈ అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ అతను గత పది సంవత్సరాలుగా అంటే ఇతను ఇతను గెలిచాడు ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఇతను పరిగెట్టాడు కానీ ఈ సంవత్సరం ఏదో కారణం చేత నాకు సరిగ్గా అవ్వలేదు ఇతను పరిగెట్టాడు కానీ అసలు అస్సల ఇతను పెర్ఫార్మెన్స్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుందండి మీరు చూసుకున్నట్లయితే అంటే ఇతనేంటి రియాక్ట్ అవుతాడు పది సంవత్సరాలు డేటా చూసుకోండి ప్రతిసారి ఎవరు రీచ్ అయ్యారు ముందు అని చూసుకున్నట్లయితే అన్నిటికన్నా తక్కువ అన్నిటికన్నా ఎక్కువ టైం పట్టిన టైం చూసుకుంటే ఇతనికే ఒకసారి పట్టింది ఇత నాకు ఫిఫ్టీన్ సెకండ్స్ అనేది నాకు మ్యాక్సిమం టైం అండి అంటే ఒకసారి టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లాగా నాకు అత్యధికంగా పట్టిన టైం హండ్రెడ్ మీటర్స్ రీచ్ అవ్వడానికి పదిహేను సెకండ్లు అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం ఎప్పుడో ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఇతనికి ముప్పై రెండు సెకండ్స్ పట్టింది మరి దాన్ని చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ ఎఫిషియంట్ అండి నేనే ఎక్కువ ఎఫిషియెంట్ నాకు మ్యాక్సిమం టైం పట్టింది ఇంతే ఇతనికైతే ఇంత పట్టింది ఒకప్పుడు అని ఎట్లాగైతే ఒకరినొకరు డేటా బట్టి డేటాను బేస్ చేసుకొని నిందించుకుంటారో అదే విధంగా ఇక్కడ అయింది మీరు చాలా బ్యాడ్గా ప్రవర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే బ్యాడ్గా అన్నట్టు లేదండి యాక్చువల్గా బ్యాడ్ అనేది గత పదేళ్ళలో చూసుకుంటే వాళ్ళ టైంలోనే బ్యాడ్గా ఉండేది అని చెప్తున్నారు అనమాట ఇండైరెక్ట్గా వాళ్ళు అంటే ఇక్కడ ఎస్ఎన్స్ ఏంటండి గత పదేళ్ళుగా మనం చూసుకున్నట్లయితే అంటే రెండు వేల పదకొండు పన్నెండు నుంచిగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు అనగా రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు ఆర్థిక సంవత్సరం వరకు చూసుకున్నట్లయితే అత్యల్పంగా రెండు వేల పన్నెండు పదమూడు క్వార్టర్లీ ఫోర్లో లీస్ట్ గ్రోత్ రేట్ లీస్ట్ అత్యల్ప వృద్ధి రేట్ నమోదైంది ఎంత అంటే ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు మీరు మమ్మల్ని అంటున్నారు ఆర్థిక వ్యవస్థలో మాది బాగా బ్యాడ్ పొజిషన్ ఉందని పదేళ్ళలో చూసుకుంటే అంతా అసలు ద మోస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్ మీ టైంలోనే జరిగింది సో మమ్మల్ని ఏమనకండి అని చెప్పి వాళ్ళకి ఒక జలక్ ఇచ్చాడు అనమాట ఎకనామిక్ సర్వే ద్వారా ఒక గవర్నమెంట్ ఈ పాయింట్ యాడ్ చేసింది అందుకని ఈ పాయింట్ చెప్పింది కాబట్టి ఈ పాయింట్ మీద క్వశ్చన్ అడిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అందుకు నేను మీకు ఇదంతా చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మనం ఇంకో పాయింట్ చూడాలండి ఆర్థిక సర్వేకి సంబంధించి ఇది లైక్ లాస్ట్ పాయింట్ ఈ ఆర్థిక సర్వే జాతీయ ఆదాయం పరంగా మనం ఆర్థిక సర్వేలో మనకు సమ ఈ టాపిక్కి సంబంధించినది ఇంకొక టాపిక్ ఉంది ఏంటి అంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ గురించి తలసరి ఆదాయం గురించి పెర్ క్యాపిటా అండి ఇది పెర్ క్యాపిటా ఇన్కమ్ అనగా తలసరి ఆదాయం గురించి సో ఈ ఆర్థిక సర్వే దీని గురించి ఏం చెప్పిందంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ఏమని చెప్పిందంటే మనము కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరల్లో కానీ మాట్లాడుకున్నట్లయితే కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలలో పోల్చి మనం చూసినట్లయితే క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటండి దా జాతీయ ఆదాయం బై జనాభా అంటే స్థిర ధరల్లో మన జాతీయ ఆదాయం ఉంది నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉంది బై జనాభా ఎంతుంది అనేది మనం ప్ర అంటే జనాభా ఎంత ఉంది సో ఎంతో జనాభా ఉంటుందండి నూట ఇరవై ఎనిమిది కోట్లు అట్లా ఆ డివైడ్ చేస్తే ఒక మనిషి సగటున ఎంత ఆదాయం వస్తుంది అనేది వస్తుంది జాతీయ ఆదాయం జనాభా సో స్థిరల ధరల వద్ద మనం చెప్తుంటే స్థిర ధరల వద్ద ఎంత జాతీయ ఆదాయం ఉందో దాంతో చెప్తాం మనం సో కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరల వద్ద సగటున అంటే జాతీయ ఆదాయంపై జనాభా చేస్తే సగటున ఒక మనిషి యొక్క ఆదాయం వస్తుంది తలసరి అదేం పెరికేపటానికి ఎంత వచ్చింది అంటే తొంభై ఆరు వేల ఐదు వందల అరవై మూడు ఇది ప్రీవియస్ ఇయర్స్తో కనుక పోలిస్తే అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పంతొమ్మిది ఇరవై సంవత్సరంకి ఈ పెర్క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ఎంత వృద్ధి చెందింది ఇక్కడ ఎంతో నెంబర్ ఉంటుందండి ముందు సంవత్సరంలో ఆ సంవత్సరంతో పోలిస్తే కొంత వృద్ధి చెందుద్ది ఈ సంవత్సరానికి ఎంత చెందింది అని అడుగుతాడు నాలుగు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందింది అనగా కృష్ణ ఏమడుగుతాడు ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారము తలసరి ఆదాయము స్థిర ధరల వద్ద ఎంత శాతం అభివృద్ధి చెందింది వృద్ధి రేటు సాధించింది గత ఏడాదితో పోలిస్తే అంటే నాలుగు పాయింట్ మూడు శాతం లేకపోతే ఇట్లాగడగచ్చు ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారము తలసరి ఆదాయం పెర్క్యాపిటా ఇన్కమ్ స్థిర ధరల్లో కాన్స్టెంట్ ప్రైసెస్తో పోలిస్తే ఎంతగా నమోదయ్యింది అంటే తొంభై ఆరు వేల ఐదు వందల అరవై మూడు నెక్స్ట్ ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారము కరెంట్ ప్రైజెస్లో చూద్దాం ప్రస్తుత ధరలో కనుక మనం చూసినట్లయితే కరెంట్ ప్రైసెస్లో కనుక మనం చూసినట్లయితే ప్రస్తుత ధరలు ప్రస్తుత ధరలు వద్ద గనక మనం చూసినట్లయితే ఎంత వచ్చింది అంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కదండి కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంది రెండు వేల పదకొండు పన్నెండు బేసియర్ ఆధార్ సంవత్సరంలో అక్కడ ఉన్న ధరలు పోల్చి చెప్తుంటాం అన్నమాట డెఫినెట్లీగా ఇప్పుడు కాంటెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలు అంటే ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ ఆర్థిక సంవత్సరం ఇక్కడ దీని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆర్థిక సర్వే ఈ సంవత్సరం యొక్క ధరల గురించి పోలిస్తే మరి డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బలం వల్ల రేట్లు పెరుగుతాయి కాబట్టి జీడిపి పెరుగుతుంది జీడిపి ఇక్కడ ఎంత ఉందనుకున్నాం రెండు వందల నాలుగు లక్షల కోట్లు ఉందనుకున్నాం కదా సో ఇది బై జనాభా వేసుకుంటే మనకు డెఫినెట్లీ ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది ఎంత ఉన్నట్టు ఒక లక్ష ముప్పై ఐదు వేల యాభై రూపాయలు వచ్చింది ఏంటిది పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడ కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలో ఇదేంటిది పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ ధరల వద్ద అయితే ప్రస్తుత ధరల వద్ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత వృద్ధి సాధించింది గత ఏడాదితో పోలిస్తే అంటాడు ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధిని సాధించింది గత ఏడాదితో పోలిస్తే సో ఈ పాయింట్స్ అన్ని క్లియర్ కదండి పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం స్థిరల ధరల వద్ద ప్రస్తుత ధరల వద్ద స్థిరల ధరల వద్ద ఎంత ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సర్వే ప్రకారం ఎంత నమోదైంది తొంభై ఆరు వేల ఐదు వందల అరవై మూడు ఎంత శాతం గత ఏడతో పోలిస్తే వృద్ధి సాధించారని తెలపబడింది నాలుగు పాయింట్ మూడు శాతము ప్రస్తుత ధరల వద్ద ఇది ఎంత ఉందని చెప్తుంది లక్షా ముప్పై వేల యాభై రూపాయలు ఎంత వృద్ధి సాధించింది గత ఏడతో పోలిస్తే అనగా ఆరు పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఈ డేటా అంతా ఎకనామిక్ సర్వే పైన డెప్త్గా అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి ఇక్కడ నేను ఒక పాయింట్లో ఎవ్రీ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ అదే నేషనల్ ఇంకమ్ చదివాం కాబట్టి దానికి సంబంధించిందంతా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి లైక్ చాలా ఎఫర్ట్స్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుద్దంటే మీరు దీని వాల్యూ గుర్తించి మీరు నోట్స్ చేసుకొని రివైజ్ చేసుకుంటుండండి ఎందుకంటే మీరు ఎకనామిక్ సర్వే చదివి ఈ పాయింట్స్ లైక్ నోట్ చేసి అండర్స్టాండ్ చేసుకొని ఇవన్నీ అంటే లైక్ ఇట్స్ చాలా టెడియస్ ప్రాసెస్ అనమాట సో ఆ ఎఫర్ట్స్ లైక్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఏమైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ నేను చేసి ఇట్లా మీకు ఇస్తున్నా కాబట్టి ఒక ఆర్డర్లో ఇక్కడ ఏముందండి ఇది కష్టంగా ట్రీట్ చేయకండి లైక్ ఎకనామిక్ సర్వేని చూసి ఇది నోట్ చేయాలంటే లైక్ వెరీ టఫ్ జాబ్ అది కాకపోతే ఇక్కడ మీకు ఇంత సింపుల్గా ఉంది ఏముంది కాన్స్టెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైజెస్లో ఎంత ఉంది గత ఏడతో పోలిసి ఇంత వృద్ధి కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల వద్ద ఎంత ఉందని తెలిపింది ఎకనామిక్ సర్వే గత ఏడతో పోలిసి ఎంత వృద్ధి చెందింది ఇంత సో ఇదంతా ఒక ఆర్డర్లో చదవండి క్వశ్చన్స్ ఇవే వస్తాయి సో డెఫినెట్లీ మీకు ఈ కాన్సెప్ట్ ఎకనామిక్ సర్వే ఇదంతా కొంచెం డెప్త్ గట్లు అనిపించదు కాబట్టి క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయి అని మీకు నేను కొంత ఒక పుష్ లాగా ఇస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఓకే మీరు ఈ టాపిక్ అంతా ఒక అండర్స్టాండింగ్ అనే ఒక కంఫర్ట్ లెవెల్లో కనిపిస్తుంది నిన్న కూడా కొంతమంది అన్నారు కమెంట్స్లో లైక్ ఇట్లా క్వశ్చన్స్ అడగండి సార్ బాగుంది ఆ చాప్టర్లో అడిగారు కదా లైక్ ఆ రోజు క్లాస్లో అడిగారు కదా లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అట్లా అడిగితే బాగా అనిపించిందని అది నేను నోట్ డౌన్ చేసుకున్నాను ఓకే స్టూడెంట్స్ ఈ విధంగా ఉంటే కొంచెం బాగానే అనిపిస్తున్నారు కదా వాళ్ళకి కూడా క్వశ్చన్స్ లాస్ట్లో కొన్ని ఉడితే అని నేను దీనికి పరంగా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను చూడండి ఒక్కొక్కటి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఎకనామిక్ సర్వేలో ఒక థీమ్ ఉంటుందండి అంటే ఎకనామిక్ సర్వే ప్రతి సంవత్సరం ఇచ్చినప్పుడు మెయిన్ ఎయిమ్ గోల్ అయితే థీమ్ లాంటిది ఒకటి ఇస్తారనమాట ఆ థీమ్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామినేషన్ అడుగుతాడు సో ఇక్కడ ప్రశ్న ఏమి అడుగుతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ప్రకారము ఆర్థిక సర్వే యొక్క థీమ్ ఏంటి అంటున్నాడు ఇక్కడ థీమ్ వచ్చేసరికి వెల్త్ క్రియేషన్ అండి వెల్త్ క్రియేషన్ థీమ్ గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా చెప్పాలంటే ఎథికల్ వెల్త్ క్రియేషన్ అన్నారు వాళ్ళు ఎథికల్ వెల్త్ క్రియేషన్ అంటే మనము సంపదను సృష్టించాలి ఆ సృష్టించేది కూడా ఎథికల్గా ఉండాలి అంటే నైతికంగా ఉండాలి లీగల్గా ఉండాలి అని మీనింగ్ అనమాట సంపద సృష్టించాలి అంటే ఏదో ఫ్రాడ్ చేసి కాదు ఎథికల్గా సృష్టించాలి సంపద సో వెల్త్ క్రియేషన్ అనేది థీమ్ అండి ఈ ప్రస్తుత ఆర్థిక సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే యొక్క థీమ్ నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే రాబోయే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మన జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంచవచ్చు అని అంచనా వేసింది అంటున్నాడు చూసామండి పాయింట్ ఆలోచించండి సో సో అంచనా అంటే మనకి సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంచనా వేసింది రాబోయే సంవత్సరంలో అని మనం అనుకున్నాం కదండి సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం ఎంత వృద్ధి రేటు సాధించింది అని తెలపబడింది అంటున్నాడు మనం చూసాం కదండీ వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం ఒక్కొక్క రంగంలో ఎంత వృద్ధి రేటు సాధించియని తెలిపింది ఆర్థిక సర్వే అని చెప్పి అందులో మనం పరిశ్రమల రంగం ఎంత అనుకున్నాం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాము నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం ఇక్కడ తెలుగులో అన్నట్టు అంటే ఇక్కడ లైక్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్నా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి లైక్ సింపుల్ పాయింట్స్ అనమాట ఇవన్నీ సో ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ఎంత వృద్ధి రేట్ని సాధించిందని తెలిపారు అంటే మనం అనుకున్నాం కదండి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు నమోదైంది అని నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే ఎక్కడ వారు ప్రజెంట్ చేశారు అంటే మనం ఏమనుకున్నాం ఎకనామిక్ సర్వేని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ బోత్ హౌస్ ఉభయ సభలో లోక్సభలో మరియు రాజ్యసభలో రెండు సభల్లో ప్రవేశపెడతారు అని సో బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ సో ఇవండి క్వశ్చన్స్ లైక్ దీంతో మనకి నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోయింది జాతీయ ఆదాయం ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్లో కాన్సెప్ట్ చూసాం ఫస్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ దానికి అన్నిటికీ రిలవెన్స్ ఉన్న ఎకనామిక్ సర్వేలో ఈ పాయింట్స్కి రిలవెన్స్ ఉన్న పాయింట్స్ అన్ని మనం చూసాము దీంతో మనకి నేషనల్ ఇన్కమ్ అనేది మేజర్ టాపిక్ అనేది ఎకనామీలో ఇది అయింది నెక్స్ట్ మనము ఎల్లుండి మళ్ళీ ఎకానమీ ఉంటుంది కాబట్టి ఎకానమీలో నెక్స్ట్ టాపిక్ అనేది మనం చూడబోతుంటాము సో ఇవన్నీ లైక్ ఇక్కడ నోట్ చేసుకుంటూ ఈరోజు మనం అవన్నీ చదివినాయి ఈ పెర్సంటేజెస్ ఇవన్నీ ఇక్కడ మీరు చూడండి లైక్ క్వశ్చన్స్ ఫైవ్ ట్రిలియన్ గోల్ వచ్చేసరికి ఇది కరెంట్ ప్రైస్ దగ్గర ఎంత ఉంది ఎట్లాగా అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ ఈ పర్సెంటేజెస్ అండి ఇందాక అడిగింది వ్యవసాయ రంగంలో ఎంత నమోదైంది పరిశ్రమ రంగం ఎంత సేవా రంగం ఎంత కరెంట్ ప్రైజెస్లో జీడిపి ఎంత సో ఇవన్నీ ల్యావెండర్ కలర్ మన ఎకనామిక్ సర్వే ప్రజెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇ హండ్రెడ్ రూపీ నోట్లు ఉన్న కలర్ ఏంటి అంటే లెవెన్ అనాలి అదే నోటు మనకు ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు థీమ్ ఏంటి అంటే వెల్త్ క్రియేషన్ ఎథికల్ వెల్త్ క్రియేషన్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ టైము సిక్స్టీ ఫోర్ వరకు కలిపి ఉండేది బడ్జెట్ ఎకనామిక్ సర్వే సిక్స్టీ ఫోర్లో దీన్ని రెండుగా చేశారు సర్వే వేరు ఎకనామిక్ బడ్జెట్ వేరుగా చేశారు ఎకనామిక్ సర్వే అంటే అసలు డెఫినేషన్ ఏంటి అనేది ఇక్కడ తెలుపబడింది నెక్స్ట్ ఎకనామిక్ సర్వే రెండు వేల పంతొమ్మిది ఇరవై గురించి లైక్ ఇక్కడ అసలు దాని గురించి బ్రీఫ్ అండర్స్టాండింగ్ అనేది మనం తెచ్చుకున్నాము సో ఇది మనకి ఎకనామిక్ సర్వే ప్రతి చాప్టర్ చదివినప్పుడు కూడా ఆ చాప్టర్కి సంబంధించి ఎకనామిక్ సర్వేలో ఏమైనా తెలియబడిందో మనం చూస్తుంటామండి ఈ విధంగా ముందుకెళ్తాము డెఫినెట్లీ చాలా సైంటిఫిక్ ప్రాసెస్ అండి లెర్నింగ్ ఏదైతే మనం చేస్తున్నామో ఇట్లా మనం చేస్తే ఎకానమీలో డెఫినెట్గా ఏ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగారు ఆ పల్స్ మనకు తెలుసు కాబట్టి అది మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు కాకపోతే మీ సైడ్ నుంచి మీరు ఏంటంటే నోట్స్ చేసుకొని మీరు ఎకానమీ ఎస్ నేను చదవాలి అని ఇంట్రెస్ట్ తెచ్చుకొని చదవండి లైక్ మన దేశం గురించి మనం తెలుసుకోవాలి లైక్ ఏమవుతుంది ఆర్థిక పరంగా అన్నిటి పరంగా సో మనకి దీంతో ఎకానమీ అయిందండి నెక్స్ట్ మనకి ఈరోజు స్కెడ్యూల్ ప్రకారం హిస్టరీ ఉంటుంది కదండి హిస్టరీ హాఫ్టర్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకోండి నెక్స్ట్ హిస్టరీ అనేది కూడా మీకు స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంటుంది సో హిస్టరీలో మనము లాస్ట్ కొత్త టాపిక్ అనేది ఈరోజు చూడడం జరుగుతుంది బుద్ధిజం జైనిజం సో నెక్స్ట్ క్లాస్ హిస్టరీలో వీ కెన్ మీట్ అండి లైక్ ఓకే థ్యాంక్ యూ అండి ఇవన్నీ నోట్ చేసుకోండి లైక్ వెరీ యూస్ఫుల్ ఇంపార్టెంట్ క్లాస్ అనమాట ఎకానమిక్స్ సంబంధించి టూ డేస్ మాత్రం వెరీ డైనమిక్ కాబట్టి లైక్ ఇవన్నీ లైక్ నోట్ చేసుకొని రివైస్ట్ చేస్తుండీ ఎప్పటికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్